నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే నేషనల్ పార్క్స్ ఇన్ తెలంగాణ ప్రీవియస్గా క్వశ్చన్ కూడా రైజ్ అయింది మీకు ఏంటంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఆర్ ధీర్ ఇన్ ఇండియా అనేది ఓకే నేమ్సే కాకుండా నంబర్ చూసుకోండి త్రీ నేషనల్ పార్క్స్ ఇన్ తెలంగాణ ఓకే సో అవి ఏంటి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇస్ మహావీర్ హరినవనస్థలి నేషనల్ పార్క్ ఓకే దెన్ దట్ ఈస్ ఇన్ హైదరాబాద్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ మురుగ మృగవాణి నేషనల్ పార్క్ ఇన్ హైదరాబాద్ దట్ ఇస్ నియర్ చిల్కూర్ లేక్ ఓకే సో దీస్ ద ద్రీ నేషనల్ పార్క్స్ ఇన్ తెలంగాణ గుర్తుపెట్టుకోండి కాసు రెడ్డి మహావీర్ హరినవనస్థి నేషనల్ పార్క్ అండ్ దెన్ మృగవణి నేషనల్ పార్క్ మనకు చిల్కూర్ టెంపుల్ దగ్గర ఈ మృగవణి నేషనల్ పార్క్ కూడా ఉంటుంది రైట్ అండ్ దెన్ కాన్సన్ట్రేట్ చేయండి మనకి ఈ త్రీ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేమ్స్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆప్షన్స్లో ఎలా ఇస్తారు అంటే మనకి తెలంగాణ కరెంట్ అఫేర్ కాకుండా లైక్ తెలంగాణ లైక్ క్వశ్చన్ కాకుండా జనరల్గా అడగాలి అనుకుంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటారు ఓకే అంటే డిఫరెంట్ లైక్ మనకి ఇప్పుడు సపోజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్స్ అలా కొన్ని నేషనల్ పార్క్స్ ఇస్తారు పక్కన మనకి మాస్ ఆఫ్ ఫాలోయింగ్ అంటారు అట్లీస్ట్ మనకు అందులో ఒకటి తెలిసినా కూడా కొన్నిసార్లు ఆప్షన్స్ మనకి డైరెక్ట్గా ఉంటాయి సీ త్రీ అనేది అనుకోండి సో అందులో రిమైనింగ్ అనేవి లైక్ డిఫరెంట్వి మనం మ్యాచ్ చేసేయచ్చు అట్లీస్ట్ మీరు తెలంగాణవి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఆన్సర్ చేయొచ్చు అనమాట ఓకేనా ఒకవేళ మన లక్బా ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది లైక్ కాసు బ్రహ్మానందర్ అండ్ నేషనల్ పార్క్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అనేది తెలంగాణ సింపుల్ కదండి సో ఆ విధంగా అనమాట ఓకేనా ఈ నేషనల్ పార్క్స్ కాన్సెప్ట్ కూడా చూసుకోండి మీరు ఒకసారి క్లియర్గా ఇంతవరకు సరిపోతుంది ఇన్ డబ్బుగా అవసరం లేదు అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సమ్మిట్స్ యాక్చువల్గా వాటి హోస్ ప్లేసెస్ చూసుకుందాం రైట్ సో మనకి సమ్మిట్స్ నుంచి కూడా కాన్ లైక్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి బికాస్ మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది మనకు యాక్చువల్గా మన సిలబస్ చూసుకున్నా కూడా వస్తాయి దాంట్లో మెన్షన్ చేశారు కదా మీకు ఆల్రెడీ ఏమని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నారు సో ఆ ఈవెంట్స్లో సమ్మిట్స్ కూడా వస్తాయి మీకు జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి ఏంటంటే ఫస్ట్ జీ ట్వంటీ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీది ఇండియా హోస్ట్ చేయబోతుంది ఫస్ట్ ఇండియావి చూసుకోండి ఒక త్రీ ఇంపార్టెంట్ ఉన్నాయి ఏంటంటే బ్రిక్స్ టూ ట్వంటీ వన్ లాస్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేసింది అండ్ ఎస్సీఓ టూ థౌజండ్ ట్వంటీ ఓకే అంటే మనకి ప్రీవియస్ నుంచి కూడా అడుగుతుంటారు ఎందుకంటే ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి ఆ ఇయర్స్ ఇంపార్టెంట్ మనకి అదే ఒకవేళ ఎస్సీఓ టూ థౌసండ్ ట్వంటీ వేరే ఏదైనా కంట్రీ హోస్ట్ చేస్తే మాక్సిమం అడగకపోవచ్చు ఆ క్వశ్చన్ కానీ ఎస్పెషల్గా ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీది కూడా అడుగుతారు సో షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సమిట్ అనేది ఇండియా హోస్ట్ చేసింది ఓకేనా అండ్ ఈవెన్ బ్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కూడా ఇండియా హోస్ట్ చేసింది అండ్ అప్కమింగ్ జీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏదైతే ఉందో సో దాన్ని హోస్ట్ చేయబోయేది మనకి ఇండియా అనమాట ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ అండ్ దెన్ మనకి జీ సెవెన్ ఓకే గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ జీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ యొక్క సమిట్ అనేది జర్మనీ హోస్ట్ చేస్తుంది అండ్ బ్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ రీసెంట్గా హోస్ట్ చేసిన కంట్రీ చైనా ఓకేనా దెన్ బీమ్స్టెక్ మనకి యాక్చువల్గా హోస్ట్ చేసేది శ్రీలంక అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూది అండ్ దెన్ నాటో వచ్చేసి స్పెయిన్ ఓకే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండ్ కాప్ ట్వంటీ సెవెన్ గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే ఈజిప్ట్ హోస్ట్ చేస్తుంది అండ్ కాప్ టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చేసి జపాన్ అనమాట రైట్ అండ్ ఏషియన్ నేషన్స్ వచ్చేసి కంబోడియా సో ఆల్ దీస్ సమిట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ హోస్ట్ ప్లేసెస్ జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు ఆల్రెడీ ఈ యొక్క సమిట్స్ది నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్లోడ్ చేశాము సో జస్ట్ ఒకసారి మీరు దానినైనా రిఫర్ చేసుకోవచ్చు ఓకేనా అంటే మీరు మళ్ళీ నోట్ చేసుకోలేము అని అనుకుంటే అందులో ఆల్రెడీ ఇమేజెస్ పోస్ట్ చేశారు మనకి చందన్ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో సో మీరు వాటినైనా రిఫర్ చేయొచ్చు సో ఇది మనకి ఇంపార్టెంట్ సమిట్స్ అనమాట అండ్ హోస్ట్ ప్లేసెస్ అనేది ఇంపార్టెంట్ ఓకే ఎస్పెషల్గా ఇండియావి చూసుకోండి త్రీ సమిట్స్ ఉన్నాయి ఇక్కడ జీ ట్వంటీ బ్రిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ ఎస్ఈఓ టూ థౌసండ్ ట్వంటీ సో ఈ త్రీ సమిట్స్ని ఇండియా హోస్ట్ చేయడం జరిగింది ఓకేనా దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రస్తుతం మనకి ఏం జరిగిందండి ప్రీవియస్ ఇయర్స్లో పాండమిక్ సో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కోవిడ్ నుండి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఓకేనా కోవిడ్ వ్యాక్సిన్స్కి సంబంధించి ఎస్పెషల్గా వస్తుంది ఎందుకంటే కోవిడ్ వైరస్ గురించి లైక్ మనకి ఏంటంటే వాటి యొక్క వేరియన్స్ గురించి అడుగుతారు నేను నెక్స్ట్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సెకండ్ ఛాన్స్ ఏంటంటే మనకి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్స్ గురించి ఎస్పెషల్గా మళ్ళీ మనకి ఇండియాలో డెవలప్ చేసిన వ్యాక్సిన్స్ గురించే క్వశ్చన్స్ వస్తుంటాయి ఓకేనా అందుకే అన్నింటినీ ప్రిపేర్ అయ్యి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఇండియాలో ఏవైతే వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యాయో వాటి గురించి తెలుసుకోండి సరిపోతుంది ఓకేనా అండ్ దెన్ ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్ ఇన్ కొలాబొరేషన్ విత్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్తో పాటు భారత్ బయోటెక్ కొలాబొరేట్ అయ్యి మనకు తీసుకొచ్చిన వ్యాక్సినే కోవాక్సిన్ అనమాట అండ్ యాజ్ వెల్ అస్ ఈవెన్ ఐసీఎంఆర్తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కూడా ఓకేనా దెన్ ఇక్కడ మీకు మేజర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్గా కూడా కొన్ని ఎగ్జామినేషన్స్లో సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కూడా వ్యాక్సిన్ టైప్స్ అడుగుతున్నారు ఓకే సో ఇక్కడ మనకి కోవాక్సిన్ అనేది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ టైప్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇనాక్టివేటెడ్ మనకి యాక్చువల్గా త్రీ ఉన్నాయి ఇక్కడ ఇనాక్టివేటెడ్ నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టర్ ప్రోటీన్ సబ్ యూనిట్ ఈ త్రీ మీరు గుర్తుపెట్టుకున్నా కూడా అండ్ ఒకవేళ అదర్ దాన్ దీస్ త్రీ ఏదైనా ఆప్షన్స్లో ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేసి వీటిలో మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే చెప్తున్నాను కానీ ఈ త్రీ అయితే మనకి ఇండియాలో డెవలప్ చేసిన వ్యాక్సిన్స్లో యూస్ చేసిన వ్యాక్సిన్ టైప్స్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కోవాక్సిన్ ఇన్యాక్టివేటెడ్ అనమాట అండ్ సెకండ్ మనకి ఏంటంటే కోవిషీల్డ్ ఇది యాక్చువల్గా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ ఫార్ములేషన్తో వచ్చిన వ్యాక్సిన్ మనకి కోవిషీల్డ్ అనమాట ఇది మనకి ఎస్ఐఐ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేశారు అండ్ ఇదేంటంటే మనకి వ్యాక్సిన్ టైప్ వచ్చేసి నాన్ రెప్లికేటింగ్ వైరల్ వెక్టార్ నెక్స్ట్ వన్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్ హియర్ కోవోవాక్స్ ఈ కోవోవాక్స్ అనేది నోవోవాక్స్ ఫార్ములేషన్ అనమాట ఇది కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేశారు అండ్ ఇదేంటంటే ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ టైప్ అడుగుతుంటారు ఎక్కువ క్వశ్చన్స్ ఈ మధ్యలో వ్యాక్సిన్ టైప్ అడుగుతున్నారు లేదంటే మీకు క్వశ్చన్స్ ఇచ్చి వాటి యొక్క మ్యాజ్ ఫాలోయింగ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా అంటే లైక్ మీకు ఇక్కడ వ్యాక్సిన్ నియమిస్తుంటారు డెవలప్ చేసిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటివి సపోజ్ ఇక్కడ మనకి కోవాక్సిన్ ఏంటి భారత్ బయోటెక్ ఓకే కోవోవాక్స్ అండ్ యాజ్ వెల్ అస్ కోవిషీల్డ్ వచ్చేసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకి టూ ఏ టూ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో గుర్తుపెట్టేసుకోండి అండ్ భారత్ బయోటెక్తో పాటు ఐసీఎంఆర్ ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా కొలాబరేట్ అయిన తర్వాత మనకి కోవాక్సిన్ యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ని ఇండియాలో డెవలప్ చేయడం జరిగింది ఓకేనా అండ్ దెన్ ఏంటంటే మీరు ఇంకా కన్సిడర్ చేసి లేషన్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా కోవిడ్ డ్రగ్ కూడా డెవలప్ అయింది ఇండియాలో ఆ కోవిడ్ డ్రగ్ ఏంటంటే విన్ కోఫ్ నైన్టీన్ ఓకేనా సో ఇవన్నీ మనకి వ్యాక్సిన్స్ కదండి సో ఈవెన్ డ్రగ్ చూసినట్లయితే కోవిడ్ది విన్కోవ్ టు నైన్టీన్ ఓకే ఏంటది విన్ కోఫ్ నైన్టీన్ అది ఇండియాలో డెవలప్ అయిన కోవిడ్ డ్రగ్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కోవిన్ వ్యాక్సిన్స్ అండ్ కోవిన్ డ్రగ్స్ ఓకేనా అండ్ ఎస్పెషల్గా ఇండియాలో డెవలప్ అయినా అంటే మీరు ఈ ఫోర్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకే అండ్ దెన్ ఈ ఫోర్ నేమ్స్తో పాటు అవి యాక్చువల్గా ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేసినవి అండ్ యాజ్ వెల్ అస్ వ్యాక్సిన్ టైప్ అనేది ఎట్ ఇంపార్టెంట్ ఈ ఏరియా చూసుకోండి మ్యాక్సిమం మీకు ఎగ్జామినేషన్స్లో అడుగుతారు ఇన్యాక్టివేటెడ్ కోవాక్సిన్ ఓకే కోవిషీల్డ్ వచ్చేసి నాన్ రెప్లికేటింగ్ అండ్ ప్రోటీన్ సబ్ ఏంటి కోవోవాక్స్ రైట్ సో గుర్తుంటాయి కదా త్రీ అండ్ దెన్ మూవింగ్ టు కోవిడ్ డ్రగ్ వచ్చేసి మనకి విన్కోఫ్ నైంటీన్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను మీకు ఐదర్ వ్యాక్సిన్స్ నుంచి అయినా క్వశ్చన్స్ వస్తాయి లేదంటే వైరస్కి సంబంధించింది అంటే వేరియన్స్ నుంచి వస్తాయి అంటే మీకు ఈ విధంగానే ఇస్తారు కానీ ఇలా ఎగ్జాక్ట్గా ఇవ్వకుండా మీకు ఇవి జంబులు చేస్తారు అంటే అప్పుడు మిమ్మల్ని కరెక్ట్గా మ్యాచ్ చేయమని అడుగుతారు ఓకేనా సో అందుకే ఇక్కడ నేను మీకు కోడెడ్గా కూడా ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వేరియంట్స్ జస్ట్ వాటిని ఇక్కడ ఇంప్లై చేశాను ఫస్ట్ వన్ ఆల్ఫా వేరియంట్ అనమాట మనకి బి వన్ పాయింట్ వన్ సెవెన్ ఓకే దెన్ బీటా వచ్చేసి బి పాయింట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ గామా పి వన్ ఓకే గుర్తుపెట్టుకోండి ఈజీగా గామా అంటే పీ వన్ అని అండ్ దెన్ డెల్టా వచ్చేసి వన్ పాయింట్ వన్ సిక్స్ వన్ సెవెన్ పాయింట్ టూ వేరియంట్ ఇట్ ఈస్ కోల్డ్ యాస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఒమిక్రాన్ ఒమిక్రాన్ ఏంటి బీ వన్ వన్ ఫైవ్ టూ నైన్ సో అట్లీస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చెప్తున్నాను జస్ట్ డెల్టా అనగానే ఇక్కడ మీరు సిక్స్ గుర్తుపెట్టుకోండి బీ వన్ అన్నింటికి కామన్ ఉంది ఓకేనా పీ వన్ అనేది జస్ట్ ఓన్లీ గామాకి మాత్రమే పి వన్ ఓకే దెన్ రిమైనింగ్ ఫోర్ ఏంటి మనకి వన్ ఉన్నాయి దెన్ లేటర్ ఏంటంటే మీరు క్రోనాలజీగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి బీ వన్ అనేది సిమిలర్ రైట్ సో నెక్స్ట్ వచ్చే డిజిట్ ఏదైతే ఉంటుందో అది ఆల్ఫా రైట్ దెన్ నెక్స్ట్ వచ్చేది ఏంటి దీని తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్లో త్రీ కదా బీటా అండ్ దెన్ ఇక్కడ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి డెల్టా అండ్ ఒమిక్రాన్లో ఏంటంటే సారీ ఇక్కడ మళ్ళీ చూసుకోండి వన్ వచ్చింది మనకి అంటే మీరు ఇక్కడ ఏంటంటే ఆల్ఫా తర్వాత ఒమిక్రాన్ అనేది ఒక జస్ట్ క్రొనాలజీ అంటే మీకు అవి కోర్డ్స్ గుర్తుండని చెప్తున్నాను మ్యాజ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందనమాట ఓకేనా అండ్ దెన్ దాని తర్వాత బీటా దెన్ డెల్టా ఎందుకంటే డెల్టాకి ఏమైనా కోర్ట్ చేశారు బీ వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ లేదు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతున్నాం మ్యామ్ మాకంటే జస్ట్ సింపుల్గా చూసుకోండి ఒకటి మాత్రం మనకి పీ వన్ రిమైనింగ్ అన్ని బీ వన్ వన్ పాయింట్ వన్ ఫైవ్ టూ నైన్ ఆర్ఎల్స్ లైక్ సిక్స్ వన్ సెవెన్ పాయింట్ టూ అట్లీస్ట్ మీరు డెల్టా అండ్ ఒమిక్రాన్ అండ్ గవ్ గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ మిగిలినవి ఏంటి మనకి ఆల్ఫాబీటా సో ఆల్ఫాబీటాలో లైక్ క్రనాలజీ గుర్తుపెట్టుకోండి వన్ 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 సెవెన్ నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వన్ 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 బి వన్ పాయింట్ త్రీ వచ్చింది సో అది బీటా అనమాట అవి సిస్టమేటికల్ అరేంజ్మెంట్ సో ఈ త్రీ గుర్తుపెట్టేసుకున్నా కూడా ఇవి లాజికల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకేనా సో ఇవి మనకి ఇంపార్టెంట్ కోవిడ్ వేరియంట్స్ అనమాట వాటి కోడెడ్ బీ అండ్ నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనకి పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు తెలిసిందే కదా సో పద్మ అవార్డ్స్ యాక్చువల్గా తెలంగాణకి సంబంధించిన పర్సన్స్ గురించి వెళ్దాం యాక్చువల్గా మనకి ఏంటంటే ఫోర్ క్యాటగిరీస్ ఓకే ఫోర్ మెంబర్స్కి రీసెంట్గా మనకి ఈ యొక్క పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో ఒకటి ఏంటంటే డియో అనమాట యాక్చువల్గా ఫైవ్ మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి కానీ ఇందులో డ్యూ అనేది అనమాట ఫస్ట్ వన్ ఇద్దరికి కలిసి ఇచ్చారు అది ఎవరంటే శ్రీ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా అనమాట మనకి ఎస్ఐ తెలిసిందే కదా వ్యాక్సింగ్కి సంబంధించి సో ఈ యొక్క ఎవరది శ్రీ శ్రీకృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా వచ్చేసి వీళ్ళకి డియోగా ఫస్ట్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో తెలంగాణకి సంబంధించిన పర్సన్స్ ఓకేనా దెన్ మూవీ టు ద కాన్సెప్ట్ ఆఫ్ శ్రీ దర్శనం మొఘలయ్య ఆర్ట్ ఓకే తెలంగాణలో అండ్ దెన్ శ్రీ రామచంద్రయ్య ఆర్ట్ కేటగిరీలో తెలంగాణకు సంబంధించిన పర్సన్ అండ్ పద్మజ ఆర్ట్ ఫ్రమ్ తెలంగాణ సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఫస్ట్ ఏదైతే ఉందో సో ఫస్ట్ యాక్చువల్గా సుచిత్ర ఎల్లా ఇంకా మనకి యాజ్ వెల్ ఎస్ శ్రీకృష్ణ ఎల్లా గారికి వచ్చిన అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో పద్మభూషణ్ అనమాట ఓకేనా అండ్ ఈ త్రీ మెంబర్స్కి ఇక్కడ దర్శనం మొగలయ్య మనకు ఏంటి అది లైక్ మనం చూసాం కదండీ మూవీ కూడా అందులో నాయక్ మూవీలో మనకి సాంగ్ వచ్చింది కదా పన్నెండు మెట్లు సో ఆ యొక్క పర్టిక్యులర్లర్లర్లర్ల ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ మనకి ఇక్కడ ఏంటంటే దర్శనం మొగలయ్య గారికి ఈవెన్ పద్మశ్రీ కూడా గవర్నమెంట్ అవార్డ్ చేయడం జరిగింది సో తెలంగాణకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి ఆయన వాళ్ళు మనకేంటంటే ఇండియాకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ గెలుచుకున్నారు సో మీరు ఇందులో నుండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమం మీకు ఎట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయినా వస్తుంది ఇందులో నుండి ఓకే ఎందుకంటే వాళ్ళ కేటగిరీస్ చూసుకోండి సరిపోతుంది రైట్ అంటే లైక్ ఏ ఫీల్డ్లో వాళ్ళకి వచ్చింది అండ్ వాళ్ళకి వచ్చిన అవార్డు ఏంటి అంటే పద్మశ్రీయా పద్మభూషణ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు పద్మశ్రీ అనేది మొఘలయ్యగా అంటే ఆర్ట్ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ మనకి పద్మశ్రీ వచ్చింది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అన్నారు పద్మభూషణ్ దెన్ ఏంటంటే రీసెంట్గా వచ్చినవి కానీ మనకి తెలంగాణలో ఎగ్జామినేషన్ జరిగి చాలా ఇయర్స్ అవుతుంది కదా సో మనం ప్రీవియస్వి కూడా చూసుకోవడం చాలా బెటర్ అనమాట ఇప్పటివే కాకుండా ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఎమినెంట్ పర్సన్స్ కాబట్టి మేబీ ప్రీవియస్కి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో జస్ట్ ఒకసారి రిఫర్ చేసుకోండి హార్డ్లీ ఒక సిక్స్ టు సెవెన్ నేమ్స్ ఉంటాయి ఇవి కాకుండా ఓకేనా ఇవి మనకి యాక్చువల్గా ఒక ఫైవ్ నేమ్స్ గుర్తుంటాయి కదా నెక్స్ట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో కంకరాజు గారికి యాక్చువల్గా ఇక్కడ మనకి ఆర్ట్ ఫీల్డ్లో పద్మశ్రీ రావడం జరిగింది ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి ఎవరికి అంటే మనకి విజయ గారికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో టూ థౌజండ్ ట్వంటీలో పద్మశ్రీ రావడం జరిగింది దెన్ పీవీ సింధు గారు ఓకే స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ మనకు తెలిసిందే పివి సింధు గారు గెలిచిన టైటిల్స్ కూడా చూసుకోండి ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ విన్ అయ్యారు అండ్ సయ్యద్ మోడీ అవార్డు విన్ అయ్యారు ఎందుకంటే మనకి తెలంగాణ సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ క్వశ్చన్స్ అడుగుతారు ఓకేనా అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎందుకంటే ప్రీవియస్ ఒక క్వశ్చన్ పేపర్స్లో నిఖత్ జరీన్ గారు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అన్నారు ఎవరు బాక్సింగ్ రైట్ సో నిజామాబాద్ సంబంధించిన బాక్సింగ్ ప్లేయర్ అండ్ దెన్ యాజ్ వెల్ అస్ మనకి పీవీ సింధు గారు చూసుకున్నట్లయితే రీసెంట్గా సింగపూర్లో జరిగిన సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ కూడా గెలుచుకున్నారు సో ఇలా వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి అండ్ యాజ్ వెల్ అస్ తనకి హయెస్ట్ సివిలియన్ అవార్డ్ వన్ ఆఫ్ ద హయ్యస్ట్ సివిలియన్ అవార్డు కూడా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో అనమాట పద్మభూషణ్ ఓకేనా దెన్ మనకి ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్సే కాకుండా గ్యాలంట్రీ అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలంగాణకి సంబంధించిన సూర్యాపేటకి సంబంధించిన కలనల్ బిక్కుముల్ల సంతోష్ బాబు గారికి పోస్ట్ మస్గా ఓకే తను ఆల్రెడీ చనిపోయారు మనకు తెలిసిన విషయమే సో తనకి ఏంటంటే గ్యాలంట్రీ అవార్డు ఇచ్చారు దట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డు ఏంటండి మహావీర్ చక్ర టూ థౌజండ్ ట్వంటీలో ఇవ్వడం జరిగింది ఓకేనా ఇండియాకి సంబంధించిన సెకండ్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డు కల్నల్ సంతోష్ కుమార్ సారీ కల్నల్ సంతోష్ బాబు గారికి రావడం జరిగింది ఎప్పుడు అది మనకి టూ థౌజండ్ ట్వంటీలో ఏ అవార్డు అది మహావీర్ చక్ర ఓకేనా సో ఇది మనకి వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్ పోస్ట్ మస్గా ఇవ్వడం జరిగింది ఇండియా గవర్నమెంట్ అండ్ పర్సన్ యాక్చువల్గా బిలాంగ్స్ టు విచ్ విలేజ్ అంటే సూర్యాపీఠ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓకేనా అంటే మనకి పద్మశ్రీ పద్మ ఎందుకంటే ప్రీవియస్గా ఇవన్నీ జరిగాయి సో మనకి ఎగ్జామినేషన్స్ కూడా జరగలేదు కదా అప్పటి నుండి మేబీ ఇవన్నీ ఇష్యూస్ కూడా కవర్ అవుతాయి సో జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి అంటే ప్రస్తుతం వచ్చిన మెంబర్స్ మనకి ఫోర్ మెంబర్స్ కదండి అంటే డిఓతో కలిపితే సుచిత్ర గారు అండ్ యాజ్ వెల్ ఎస్ శ్రీకృష్ణ ఎల్లా గారికి డ్యూ వచ్చింది దాని తర్వాత అదర్ త్రీ మెంబర్స్కి పద్మశ్రీ వచ్చింది దెన్ నెక్స్ట్ హార్డ్లీగా మీరు చూసుకుంటే రిమైనింగ్ ఇంకొక ఫోర్ నేమ్స్ మీరు చదువుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ అవార్డ్స్ కూడా మీకు కవర్ అవుతాయి పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఓకే పద్మ అవార్డ్స్ ఓవరాల్గా అండ్ దెన్ ఇప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్స్ ఇక కరెంట్ అఫైర్స్ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే సో ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని స్టాటిక్ పాస్ని కూడా రిఫర్ చేద్దాం చెప్పాను కదా నేను ఈ సెషన్లో మీకు ఒక ఓవరాల్ ఐడియా ఇస్తాను అనేసి సో ఇక్కడ మనం కొన్ని జోగ్రఫిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము నెక్స్ట్ పాలిటీ హిస్టరీ ఓకే ఎకనామీ కూడా ఫైవ్ ప్లాన్స్ కూడా డిస్కస్ చేద్దాం మనం వరి అవ్వకండి సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎన్ని స్టేట్స్ నుండి పాస్ అవుతుంది ఇండియాలో ఇది అట్ మోస్ట్ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది మీకు తెలిసిందే కదా సో ఎన్ని స్టేట్స్ అండి ఫస్ట్ ఇక్కడ చూసుకోండి గుజరాత్ రైట్ రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ అస్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ అస్ త్రిపుర మిజోరం సో ఈ మనకి ఎయిట్ స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది ఓకేనా సో కాన్సన్ట్రేట్ చేయండి ప్రతి ఒక్కరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ అని కూడా అంటారు ఎయిట్ స్టేట్స్ అండ్ ఒకవేళ ఆప్షన్స్లో ట్రై టు మెన్షన్ దట్ మీన్స్ అంటే మనకి ఎలా అడుగుతారు వెస్ట్ టు ఈస్ట్లో అరేంజ్ చేయమంటారు స్టేట్స్ని ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యేది లేదా లేదంటే ఈస్ట్ టు వెస్ట్ అంటారు సో అప్పుడు మీకు సిస్టమాటికల్ అరేంజ్మెంట్ తెలియాలి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఓకే అండ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈవెన్ త్రిపుర అండ్ మిజోరం ఓకేనా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో టూ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హౌ మెనీ నెంబర్ ఆఫ్ త్రూ హౌ మెనీ నంబర్ ఆఫ్ స్టేట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ ఫస్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ దెమ్ ఇన్ క్రొనాలజీ ఈస్ట్ టు వెస్ట్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ అనేది ఓకేనా దెన్ నెక్స్ట్ ఏంటంటే మనం మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటి టాపిక్ ఆఫ్ క్యాన్సర్ కదా నెక్స్ట్ యాక్చువల్గా వచ్చేసి మనకి స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్స్ ద్వారా పాస్ అవుతుంది ఓకే సో ఇక్కడ మనకు వచ్చేసి స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ పాస్ త్రూ ద మిర్జాపూర్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇది డెఫినెట్ డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మిర్జాపూర్ అనేది గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా అండ్ లేటర్ మనకు చూసుకుంటే ఈ లాంగిట్యూడ్ వచ్చేసి ఎయిటీ టూ డిగ్రీస్ థర్టీ మినిట్స్ ఈస్ట్ అనమాట ఓకే దెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ప్రీవియస్లో డిస్కస్ చేసింది ఏంటి మనం టాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యేది రైట్ సో ఇప్పుడు స్టాండర్డ్ మెరీడియన్ ఓకే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ దెన్ లాంగిట్యూడ్ విచ్ పాసెస్ త్రూ ద స్టేట్స్ లైక్ యూ కెన్ కన్సిడర్ ఉత్తర్ప్రదేశ్ ఓకే ఇక్కడ మధ్యప్రదేశ్ జస్ట్ లైట్ స్లైడ్గా టచ్ అవుతుంది ఇక్కడ మీరు రెడ్ లెడ్ రెడ్ లైన్ చూడండి ఉత్తర్ప్రదేశ్ ఫ్రమ్ మిర్జాపూర్తో స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ హియర్ మధ్యప్రదేశ్ ఇట్ ఈస్ టచ్ంగ్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఛత్తీస్గర్ దెన్ మూవింగ్ టు ఒడిస్సా అండ్ యాజ్ వెల్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా సో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎంఏ సిఓయూ అనే కోడింగ్తో గుర్తుపెట్టుకోండి స్టేట్ నేమ్స్ ఓకే స్టాండర్డ్ మెరీడియన్ పాస్ అయ్యేది ఎం అంటే ఏంటి మనకి మధ్యప్రదేశ్ రైట్ ఏ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ రైట్ అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ సిఓయూ ఛత్తీస్గఢ్ ఒడిశా అండ్ ఉత్తర్ప్రదేశ్ ఆర్ యూ నా సో హియర్ స్టాండర్డ్ ఆఫ్ మెరేడియన్ పాసెస్ త్రూ దీస్ స్టేట్స్ సో జస్ట్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు స్టాండర్డ్ ఆఫ్ మెరిడియన్ పాసెస్ త్రూ ఫైవ్ స్టేట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఎయిట్ స్టేట్స్ ఓకేనా దే నెక్స్ట్ మనకి వెళ్ళినట్లయితే వెజిటేషన్ సో ఇండియాలో మనకి వెజిటేషన్ గురించి జాగ్రఫీ బేస్డ్గా క్వశ్చన్స్ అనేవి రైస్ అవుతాయి జస్ట్ ఒకసారి మీరు ఈ మీకు ఈ మ్యాప్ ఐడియా ఉంటే అండ్ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ యూనిటర్ లొకేషన్ ఐడియా ఉంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సపోజ్ తెలంగాణలో ఉన్న నేషనల్ వెజిటేషన్ టైప్ ఏంటి అంటారు ఓకే అప్పుడు మీకు ఈ మ్యాప్ ఐడియా ఉంటుంది సో ఇక్కడ మనకి ఎక్కడ తెలంగాణ ఇక్కడ ఉంటుందా సో మనకి ఈ ఐడియా లైక్ మ్యాపింగ్ తెలిసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఎప్పుడు కానీ మీరు థియరటికల్ వాటికన్నా జాగ్రఫికల్లో జాగ్రఫీలో మీరు ఎక్కువగా మ్యాప్ బేస్డ్ వెళ్ళండి అప్పుడే మీకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్ యాక్చువల్గా ఇండియాలో ఉన్నవి ఓవరాల్గా ఫైవ్ అండి లిథోరల్ ఆర్ స్వాంప్ అంటారు మౌంటైన్ ఫారెస్ట్ ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్ ట్రాపికల్ డెసిడియస్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఎక్కువగా మనకి ట్రాపికల్ ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఎక్కడ ఉంటాయి వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ మనకి చెట్లు ఎక్కువ ఉంటాయి కదా సో ఎస్పెషల్గా మనకి ఈస్టర్న్ ఘాట్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ ప్లేన్స్లో ఉంటాయి ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా మనకి ఏంటండి సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ద వాట్ ఈస్ ఇస్ యాక్చువల్లీ దట్ ఈస్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఆర్ సెమీ ఎవర్గ్రీన్ ఉంటాయి దెన్ మరి ఇక్కడ లిథోరలో స్వామ్ ఫారెస్ట్ అన్నారు కదా ఇవి ఏంటంటే మీరు చూ అబ్జర్వ్ చేసినట్లయితే సీ ఇన్ దీస్ కోస్టల్ ప్లేన్స్ ఓన్లీ దెర్ విల్ బి అ ఫ్యూ వన్స్ దోస్ వర్ ద లిథోరలో ద స్వామ్ ఫారెస్ట్ దెన్ మౌంటైన్ ఫారెస్ట్ ఎస్పెషల్గా మనకి నార్థర్న్ అండ్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది ఏంటంటే అది మౌంటైన్స్ మనకి హిమాలయాస్ ఉన్న రీజియన్ ఏంటి నార్థనే కదా సో ఎస్పెషల్లీ నార్దన్ అండ్ ఈస్టర్న్ ఓకే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో మనకి అండ్ నార్త్ రీజియన్లో ఈ మౌంటెన్ ఫారెస్ట్ ఉంటాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ డాట్స్ డాట్స్తో మనకి మెన్షన్ చేసింది మొత్తం ఏంటంటే ఇది దిస్ ఇస్ ద మౌంటెన్ ఫారెస్ట్ అనమాట దెన్ మూవింగ్ టు ద ట్రాపికల్ థాన్ అండ్ ట్రాపికల్ డెసిడియస్ ఓకే సో మనకి దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఈవెన్ తెలంగాణలో మనకి ట్రాపికల్ డెసీడియస్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఆస్ ట్రాపికల్ థాన్ కూడా ఉంటుంది ఓకేనా సో ట్రాపికల్ థాన్ చాలా తక్కువగా ఉంటుంది బట్ ఎక్కువ మేజర్ ఆఫ్ ద పోర్షన్ మీరు చూసుకున్న ట్రాపికల్ డెసీడియస్ ఫారెస్ట్ అనేది తెలంగాణ యొక్క న్యాచురల్ వెజిటేషన్ ఓకే బట్ అది కాకుండా మీరు రిమైనింగ్ స్టేట్స్ కూడా కవర్ చేసేయండి ఈవెన్ ఇక్కడ ఎస్పెషల్గా ఇక్కడ మీరు చూసుకున్న కూడా ట్రాపికల్ థాన్ ఫారెస్ట్ లైక్ డెసీడియస్ ఫారెస్ట్ దగ్గర ఉంటుంది ఓకేనా రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ అస్ సమ్ పార్ట్ ఆఫ్ గుజరాత్ కూడా మనకి ఈ యొక్క పర్టిక్యులర్ ఇంటర్ ఫారెస్ట్ వచ్చేసి ట్రాపికల్ థాన్ ఓకేనా థాన్ అండ్ మౌంటెన్ ఈజీగా గుర్తుంటుంది అనుకుంటాను డెసీడియస్ ఎక్కువ పార్ట్ కవర్ అవుతుంది క్వశ్చన్ ఎలా అడుగుతారు న్యాచురల్ వెజిటేషన్ నుంచి అంటే మనకి ఇండియాలో నేచురల్ వెజిటేషన్ ఎక్కువగా కవర్ చేసే ఫారెస్ట్ ఏంటి ట్రాపికల్ థాన్ ట్రాపికల్ డెసీడియస్ ట్రాపికల్ లాస్ ఇక్కడ కన్సిడర్ హియర్ లాట్రైట్ ఆర్ స్వాంప్ ఓకే దెన్ మూవింగ్ టు ద గ్రీన్ సో ఇక్కడ ఎక్కువగా కవర్ అయింది ఏంటి మీకు మ్యాప్లో ఏజ్ అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇదేంటి మనకు ఓవరాల్గా డెసిడియస్ కదా సో డెసీడియస్ ఫారెస్ట్ ఇండియాలో ఎక్కువగా కవర్ అయ్యి ఉన్నాయి చాలా తక్కువ కవర్ అయినవి ఏంటి లాటరైట్ అండ్ యాజ్ అండ్ యాజ్ వెల్ ఎస్ స్వాంప్ ఫారెస్ట్ ఓకేనా అర్థమైంది ఎప్పుడు మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మౌంటైన్ ఫారెస్ట్ అని అడిగితే మీకు ఎక్స్పెషల్గా నార్త్లో ఉన్న రీజియన్సే గుర్తు రావాలి లేదంటే ఈస్ట్లోవి ఓకే నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో ఉన్న స్టేట్స్ అండ్ యూనియన్ టెరటరీస్ ఏవైతే ఉంటాయో సో ఎస్పెషల్గా మీరు గుర్తుపెట్టుకోండి దోస్ కమ్స్ అండర్ ద వాట్ ఆర్ దోస్ యాక్చువల్లీ మౌంటెన్ ఫారెస్ట్ అండ్ దెన్ ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ మధ్యలో ఎక్కడ ఉండవు మనకి కోస్టల్లోనే ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ కోస్టల్ రీజియన్స్లో మాత్రమే ఎవర్గ్రీన్స్ ఎమీ ఎవర్గ్రీన్ ఉంటాయి ఇంకా మిగతా అంతా రెసిజియస్ మనకి ఇంకా టూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరు ఈ రీజియన్స్ ఎక్కువగా జస్ట్ ఈ హాఫ్ పార్ట్ వాట్ ఈస్ దాట్ యాక్చువల్లీ వెస్టర్న్ పార్ట్లో ఉండేది మనకి ఆల్ అబౌ అంటే డెజర్ట్ ఏరియా కదా మనకి ఇది సో డెజర్ట్ ఏరియాలో థాన్ ఫారెస్ట్ ఉంటుంది ఓకేనా దట్ ఈస్ ఆల్ అబౌట్ ద న్యాచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఈవెన్ ఇంకా డీటెయిల్ కావాలి అనుకుంటే అంటే బేస్డ్ ఆన్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ లైక్ రీజియన్స్ కానివ్వండి ఓకేనా సో మీకు ఇది అవసరం లేదండి జస్ట్ రీజియన్స్ ఇన్ ఇండియా చూసుకోండి సరిపోతుంది ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాపికల్ సెమీ డెసిడియస్ చూసుకుని లైక్ నార్దన్ థింగ్స్ లైక్ మిక్స్డ్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అనమాట సెమీ డెసిడియస్ అంత అవసరం ఉండదు ఎస్పెషల్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ట్రాపికల్ ఫారెస్ట్లో లైక్ బ్రాడ్ ఎవర్ గ్రీన్ ట్రీస్ ఓకే డెక్కన్ ప్లాటివ్లో మనకి ఈ థానిక్ దట్ ఈస్ సెమీ యారిడ్ థానిక్ వెజిటేషన్ కనిపిస్తుంటుంది ఓకేనా వెస్టర్న్ ఘాట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ట్రాపికల్ ఫారెస్ట్ దెన్ ఇంపార్టెంట్ అనమాట ఇది మీరు ప్రీవియస్ ఇయర్ ఎస్ఐ ఎగ్జామిన పేపర్ కల చేసినా కూడా మీకు మాంగ్రోవ్స్కి సంబంధించి క్వశ్చన్ రైజ్ అయింది మాగ్రోవ్స్ ఎలా అడిగారు అంటే మాజ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చారనమాట ఓకేనా మాంగ్రోవ్ సైట్స్ నేమ్ ఇచ్చారు అండ్ స్టేట్స్ అండ్ యూనిటెడ్ అడ్రస్ నేమ్స్ ఇచ్చారు సో వాటిని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయమని ఓకేనా సో అప్పుడు మీకు ఈ మాంగ్రోవ్ సైట్స్ అండ్ లొకేషన్స్ తెలిసినప్పుడే మీరు వాటిని మ్యాచ్ చేయగలరు జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం యాక్చువల్గా చూసుకుంటే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సారీ ఈ మాంగ్రోవ్ ఎకో సిస్టమ్కి సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ జూలై ట్వంటీ సిక్స్ని సెలబ్రేట్ చేస్తారు ఓకేనా మ్యాంగ్రోవ్స్ డేగా మాంగ్రోవ్ ఎకో సిస్టమ్గా దెన్ మూవింగ్ ద కాన్సెప్ట్ కాల్ హియర్ రీజియన్స్ దట్ ఈస్ ద లొకేషన్స్ చూద్దాం ఇప్పుడు మనకి ఈ మ్యాంగ్రోవ్స్ది ఓకే సో ఎస్పెషల్గా ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే సుందర్బన్ మంగ్రోవ్స్ గుర్తు రావాలి దట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఓకే ఫస్ట్ థింగ్ మీకు మాంగ్రోవ్స్ అనగానే గుర్తు రావాలి నెక్స్ట్ బీతకర్ణిక అండ్ మహానది డెల్టా అనేది ఒడిశాలో ఓకే దట్ ఈస్ బీతకర్ణిక అండ్ దెన్ కోరంగి ఇంకా కృష్ణ మనకి ఏంటి కోరంగి మీన్స్ గోదావరి యాక్చువల్గా అట్లా కన్స్ చేసుకున్నా కూడా గోదావరి కృష్ణ మనకి ఎక్కడ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కదా సో ఆంధ్రప్రదేశ్ ఇవి టూ సో మనం ఈ రీజియన్లో వద్దాం ఓకేనా అండ్ దెన్ మూవింగ్ టు పిచ్చవరం అండ్ యాజ్ వెల్ అస్ ముత్తుపేట వచ్చేసి తమిళనాడు సో మనం ఇందాకూ డిస్కస్ చేసాము ఏంటి అన్నది పిచ్చవరం మాంగ్రూవ్ విచ్ హ్యాస్ రీసెంట్లీ లిస్టెడ్ అండర్ ద రామ్సర్ సైట్ అండర్ విచ్ స్టేట్ ఈస్ తమిళనాడు రైట్ సో ఇలా మీకు మాంగ్రూవ్ సైట్స్లో కవర్ అయింది ఈ కాన్సెప్ట్ అనేది అండ్ రామ్సా సైట్స్లో కూడా సో మేబీ ఈ క్వశ్చన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫోకస్ చేయండి ఓకేనా దెన్ మూవింగ్ టు కేరళలో మనకి వెంబర్డ్ మ్యాంగ్రూవ్ ఉంటుంది అండ్ లక్ష్మద్వీప్ లక్షద్వీప్ మ్యాంగ్రూవ్స్ వచ్చేసి మనకి లక్షద్వీప్లో అండ్ కుందాపుర కర్ణాటక దెన్ ఈవెన్ గోవా రత్నగిరి వచ్చేసి మహారాష్ట్రలో గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ ఓకే సో విచ్ ఆర్ ఇన్ గుజరాత్ సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ మాంగ్రూవ్ సైట్స్ ఎస్పెషల్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అంటే కోస్టల్ ప్లేయిన్స్లోనే మనకి ఈ మ్యాంగ్రూవ్ సైట్స్ ఉంటాయి ఓకేనా సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ మ్యాంగ్రూవ్ సైట్స్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా కూడా అండమాన్ అండ్ నికోబర్ మాంగ్రోవ్స్ కూడా అండమాన్ అండ్ నికోబర్ ఐలాండ్స్ దగ్గర లక్ష్మదీప్ దగ్గర ఒక ఐలా మాంగ్రవ్ అండ్ యాజ్ వెల్ అస్ అండమాన్ అండ్ నికోబర్ దగ్గర కూడా మాంగ్రోవ్ మీకు ప్రీవియస్గా అడిగారు ఏంటంటే బీతకర్ణిక మాంగ్రోవ్ బిలాంగ్స్ టు దట్ మీన్స్ హై సిచువేట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఏంటది ఒడిస్సా ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీ వన్ సో దిస్ దిస్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ ద మాంగ్రోవ్ సైట్స్ ఇన్ ఇండియా ఓకే అంటే మీకు ఎస్పెషల్గా మీరు ఇంకా ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు అంటే ఆప్షన్స్ నార్దర్న్ స్టేట్స్ లేదా సెంట్రల్ లేదా నార్త్ ఈస్టర్న్ ఉంటే వాటిని మీరు ఎలిమినేట్ చేసేయొచ్చు బికాస్ మనకి నార్త్లో కానీ నార్త్ ఈస్టర్న్లో కానీ ఏ మాంగ్రోవ్ సైట్స్ లేవు ఎస్పెషల్లీ మనకి వెస్టర్న్ పార్ట్ అండ్ యాజ్ వెల్ ఎస్ సౌత్ వెస్టర్ సౌత్ ఈస్ట్లోనే మనకి మాంగ్రూవ్ సైట్ సైట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి ఓకేనా సో దీస్ వర్ ఆల్ ద మాంగ్రూవ్ సైట్స్ ఇన్ ఇండియా అండ్ దెన్ నెక్స్ట్ సాయిల్ టైప్స్ సో సాయిల్ టైప్స్ కూడా మనకి అడుగుతుంటారు క్వశ్చన్స్ బికాస్ ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే మీకు ఇండియన్ సాయిల్ టైప్స్ పైన క్వశ్చన్స్ కూడా రైస్ అయ్యాయి ఓకేనా సో నా లెట్ అస్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా రైట్ అండ్ ఆల్సో వాటి యొక్క స్టేట్స్ లొకేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు సో ఇన్ డీటెయిల్గా వెళ్దాము అండ్ ఎస్పెషల్లీ మనం తెలంగాణలో ప్రెసెంట్ ఉన్న సాయిల్స్ ఏంటో కూడా వి విల్ బి గోయింగ్ టు డిస్కస్ అండ్ నా వెజిటేషన్ ఏంటి మనకి వెజిటేషన్ వచ్చేసి డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కువగా తెలంగాణలో కవర్ చేస్తుంటాయి ఓకే దెన్ నౌ విల్ బీ మూవింగ్ టు డిస్కస్ అబౌట్ ద సాయిల్ టైప్స్ అల్యూవియల్ సాయిల్ డెజర్ట్ బ్లాక్ మిక్స్డ్ రెడ్ అండ్ బ్లాక్ రెడ్ గ్రే అండ్ బ్రౌన్ అండ్ ఈవెన్ లాట్రెడ్ అండ్ మౌంటైన్ సాయిల్ సో ఎస్పెషల్గా ఫస్ట్ ఒకటి చూసుకోండి మనకు యాక్చువల్గా ఈ గ్రే అండ్ బ్రౌన్ సాయిల్ ఏదైతే ఉందో సో విచ్ కవర్స్ ఓన్లీ దిస్ రీజియన్స్ ఓకే లైక్ గుజరాత్ రాజస్థాన్ అండ్ ఓకే సో ఓన్లీ దీస్ టూ రీజియన్స్ విచ్ కవర్ విత్ సాయిల్ కాల్ గ్రే అండ్ బ్రౌన్ కానీ మిగతా అన్ని మనకి ఏంటి నార్త్ పార్ట్లో ఏం నేను ఇందాక మీకు నా వెజిటేషన్ సంబంధించి మౌంటైన్ ఫారెస్ట్ అన్నారు రైట్ సో ఇక్కడ మనకు ఉండే సాయిల్ కూడా వచ్చేసి విచ్ ఈస్ నోన్ అస్ అ మౌంటైన్ సాయిల్ ఓకే ఈవెన్ మౌంటైన్ సాయిల్ తెలంగాణలో కూడా లిటిల్ బిట్ యాక్చువల్గా ప్రజెంట్ అయి ఉంటుంది మౌంటైన్ సాయిల్ అండ్ దెన్ మూవింగ్ టు ద అదర్ సాయిల్స్ సో మనకి ఈ ఎస్పెషల్గా కోస్టల్ ప్లేన్స్ ఓకే అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్లో అండ్ ఆల్సో ఇన్ ద నార్త్ రీజియన్లో ఉండే సాయిల్ ఏంటంటే అల్యూవియల్స్ సాయిల్ ఓకేనా సో మీకు ఈ యొక్క ఇండియా మ్యాప్ ఐడియా ఉంటే నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉండే కోస్టల్ ప్లేన్స్ అంటున్నాను సో కోస్టల్ ప్లేన్స్లో ఉండే స్టేట్స్ అన్నీ మీకు కవర్ అవుతున్నాయి కదా సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండ్ యాజ్ వెల్ అస్ మనకి సెంట్రల్ ఇండియాలో ఎక్కువగా కవర్ అయ్యే సాయిల్ ఏంటండి సో ఈవెన్ తెలంగాణలో కూడా ప్రాబబ్లీ మనకు ఉండేది బ్లా బ్లాక్ సాయిల్ రైట్ సో కాటన్కి మనకు ఎక్కువగా యూస్ అయ్యేది బ్లాక్ సాయిల్ సో మనకి ఎక్కువగా ఇక్కడ సెంట్రల్ పార్ట్ అండ్ ఈవెన్ గుజరాత్లో కూడా కొంత పార్ట్ అనేది మనకి అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈవెన్ తెలంగాణ పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఓకే సో దీస్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద పార్ట్ ఆఫ్ కర్ణాటక కూడా మనకి ఇక్కడ చూసుకుంటే సో ఈవెన్ లిటిల్ బిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ సాయిల్ ఉంటుంది సో ఎస్పెషల్గా తెలంగాణలో మనకి ప్రాబబ్లీ బ్లాక్ సాయిల్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ అస్ రెడ్ సాయిల్ ఓకే బ్లాక్ రెడ్ అండ్ మిక్స్డ్ పార్ట్ ఆఫ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్

కానీ రిమైనింగ్ సాయిల్స్ మనం కన్సిడర్ చేసి తీసుకున్నా కూడా అంటే గ్రే అండ్ బ్రౌన్ ఓన్లీ వన్ ఇక్కడ టూ రీజియన్స్లో మాత్రమే ఉంటుంది రాజస్థాన్ అండ్ గుజరాత్ అని చెప్పారు అది పక్కన పెట్టేసేయండి కానీ మిగతా ఈవెన్ పార్ట్ ఆఫ్ హర్యానా కూడా యాక్చువల్గా లిటిల్ బిట్ గ్రే అండ్ బ్రౌన్ సాయిల్ కవర్ అయింది కానీ తెలంగాణలో ఎస్పెషల్గా బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ ప్లస్ రెడ్ అండ్ యాజ్ వెల్ అస్ మౌంటైన్ సాయిల్ సో ఈ ఫోర్ సాయిల్స్ అనేవి తెలంగాణ రీజియన్లో ఉన్నాయి అండ్ రిమైనింగ్ మీరు ఫోకస్ చేసుకుంటే అల్యూవియల్ సాయిల్ ఎక్కువగా మనకి ఎక్కడుంది కోస్టల్ రీజియన్స్లో ఈస్ట్ రీజియన్లో అండ్ నార్థన్ పార్ట్లో ఓకే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అండ్ దెన్ సెంట్రల్ ఇండియాలో మనకు ఉంది ఏంటి యాక్చువల్గా బ్లాక్ సాయిల్ సో ఇప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా రెడ్ సాయిల్ ఉన్నవి ఇంకా మిగతా స్టేట్స్ అనమాట లైక్ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఇక్కడ మ్యాక్సిమం పోర్షన్ అనేది రెడ్ సాయిల్ ఉంది ఈవెన్ ఏపీ కానివ్వండి తమిళనాడు ఓకేనా అండ్ ఈవెన్ లాటరేట్ సాయిల్ మనకి గోవా ఇంకా ఈ కోస్టల్ ప్లేన్స్లో అల్యూవియల్ ఇంకా లాటరైట్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నాయి ఓకే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాటరేట్ ఇంకా అల్యూవియల్ సాయిల్స్ ఉన్నాయి మన కోస్టల్ ప్లేన్స్లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి కోస్టల్ స్టేట్ స్టేట్స్లో వచ్చే లైక్ రీజియన్స్లో వచ్చే స్టేట్స్ ఏంటి సో ఎక్కువగా అక్కడ ఉండేవి ఏంటి లాటరేట్ అండ్ అల్యూవియల్ సో మీకు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏంటంటే ఈజీ అవుతుంది అండ్ యాజ్ వెల్ ఆస్ ఈవెన్ ఇక్కడ మనకి తెలంగాణతో పాటు లైక్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అండ్ ఆల్సో ఈవెన్ ఏ పార్ట్ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ లిటిల్ బిట్ ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ఉన్నాయి అనమాట రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయి ఉన్న సాయిల్స్ కూడా మనకి కొంత రీజియన్స్లో ఉన్నాయి ఒక్కసారి మ్యాప్ మ్యాప్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓకేనా ఈవెన్ మనకి రాజస్థాన్లో ఉన్నది ఏంటి స్పెసిఫిక్గా ఇది డెజర్ట్ రీజియన్ కదా సో డెజర్ట్ సాయిల్ ఉంటుంది అక్కడ ఆర్ క్లియర్ అండ్ అక్కడ ఉండే స్పెషల్గా మనకు ఫారెస్ట్ ఏంటి థాన్ ఫారెస్ట్ క్లియర్ మనకి ఏంటంటే యాక్చువల్గా చూసుకున్నా కూడా దట్ ఈస్ రిగార్డింగ్ స్మాలర్ ప్లాంట్స్ ఓకే ష్రబ్స్ కానీ థర్న్స్ కానివ్వండి ఎక్కడ ఉంటాయి మనకి థాన్ ఫారెస్ట్లో డెజర్ట్ రీజియన్లో ఏ స్టేట్లో అది రాజస్థాన్లో ఎస్పెషల్గా ఆర్ యూ క్లియర్ ఎవ్రీ వన్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాయిల్ టైప్స్ ఇన్ ఇండియా అండ్ దెన్ నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ కన్సల్ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఏంటి నేషనల్ నేషరల్ వెజిటేషన్కి సంబంధించి సో ఇన్ డీటెయిల్గా అక్కడ ఏంటంటే ఓవరాల్ మ్యాప్ ప్రొవైడ్ చేశాను మీకు గుర్తుందా సో దిస్ వన్ ఈవెన్ ఇప్పుడు మనం స్టేట్ వైజ్గా వెళ్ళినా కూడా ఈవెన్ ఇక్కడ ఇంకొక సపరేట్ మ్యాప్ ఉంది మీకు జస్ట్ ఒకసారి రిఫర్ చేయండి ఎస్పెషల్గా తెలంగాణ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అన్నాం కదా మాల్ డెసిడియస్ అండ్ డ్రై డెసిడియస్ ఉంటాయి అవి తెలంగాణలో ఉన్నాయి అండ్ ఈవెన్ కొంత పార్ట్ ఆఫ్ ట్రాపికల్ టోన్ కూడా మనకి రాజస్థాన్ గుజరాత్తో పాటు ఈవెన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అండ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా మనకి ట్రాపికల్ థోన్తో కవర్ అవ్వడం జరిగింది ఓకే అండ్ యాజ్ వెల్ అస్ ఇందాక చెప్పిన ట్రాపికల్ డ్రై అనేది ఆరెంజ్ పార్ట్తో అండ్ ఇది ఏంటంటే ఎల్లో పార్ట్తో డిఫెండ్ చేసింది ట్రాపికల్ డ్రై డెసీడియస్ అండ్ మాయిస్ డెసిడియస్ సో డెసిడియస్ ఎక్కువ కవర్ అయింది తెలంగాణలో అండ్ సమ్ పార్ట్ ఆఫ్ అదర్ ఫారెస్ట్ కాల్ ట్రాపికల్ థాన్ ఫారెస్ట్ ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా నేను ఇందాక చెప్పినట్టు మాంగ్రోవ్ సైడ్స్ ఏ విధంగా అడిగారో లొకేషన్స్ని మ్యాచ్ చేయమని సేమ్ వే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి కూడా అలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది మీకు సో ఇక్కడ మీరు ఫోకస్ చేయండి ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకోండి నరోరా న్యూక్లియో పవర్ ప్లాంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో సో మన నార్థర్న్లో ఓన్లీ వన్ ఉంటుంది ఓకే దెన్ కమింగ్ టు రాజస్థాన్లో రాఫ్టా బట్టా అండ్ రాజస్థాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కక్రాపూర్ వచ్చేసి మనకి గుజరాత్లో తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని కూడా అంటారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర ఓకే కర్ణాటకలో కైఘా న్యూక్లియర్ ప్లాంట్ అండ్ దెన్ మూవింగ్ టు తమ్ తమిళనాడు దట్ ఇస్ కండకూలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ ఎల్స్ కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఓకే సో ఇవి మనకి ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ దేర్ లొకేషన్స్ ఎస్పెషల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి నైరోరా అనే నరోరా అనేది ఓన్లీ ఉత్తరప్రదేశ్లో దిస్ ఇట్స్ ఓన్లీ ద వన్ సో యూ కెన్ రిమెంబర్ ఈజీలీ కక్రాపూర్ తారాపూర్ అండ్ కల్పాకం కుండకులం సో ఇవి కూడా మీకు గుర్తుంటాయి ఇవి టూ ప్యాలెలు గుర్తుంటాయి కదా మహారాష్ట్ర అబవ్వే గుజరాత్ సో తారాపూర్ కారాపూర్ ఓకే కక్రాపూర్ ఇవి టూ గుర్తుంటాయి దెన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి ఇక్కడ కేక్యూ వన్ గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ సౌత్ రీజియన్లో కర్ణాటకలోకి తమిళనాడులో ఏంటి కుండకులం ఇంకా కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క్లియర్ అయ్యాయి కదా సో జస్ట్ ఇవి ఏంటంటే మీకు మ్యాప్ బేస్డ్గా ప్రొవైడ్ చేస్తే ప్రతిదీ మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ మ్యాప్ మీ మైండ్లో ఉంటే మీరు ఎగ్జామినేషన్లో జస్ట్ మ్యాప్ డ్రా చేసుకొని ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి మీకు అంటే క్వశ్చన్ ఒకళ్ళు సపరేట్గా అడిగినా కూడా మీరు ఆ మ్యాప్లో నుండి చూస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా చూద్దాం ఈస్టర్న్ కోస్టల్ అండ్ ఈస్టర్న్ అండ్ యాజ్ వెల్ ఎస్ వెస్టర్న్ కోస్టల్ ప్లేస్లో ఉన్న మేజర్ పోర్ట్స్ గురించి వెళ్ళినట్లయితే కన్ల పోర్ట్ వచ్చేసి మనకి గుజరాత్లో ఓకే సో మహారాష్ట్రలో ఏంటంటే ఇక్కడ మనకి ముంబై పోర్ట్ లేదా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని కూడా అంటుంటారు అండ్ మర్మ పోర్ట్ అన్నారు గోవాలో సో ఇక్కడ మనకి మర్మ గోవా అంటుంటారు ఓకే ఈ లాస్ట్ లెటర్స్ చూసుకోండి మర్మ గోవా ఓకే గోవా ఈజీగా గుర్తుంటుంది ముంబై అన్నప్పుడు మహారాష్ట్ర ఈ టూ పోర్ట్స్ గుర్తున్నాయా కన్ల గుజరాత్ ఓకే జీకే గుర్తుపెట్టుకోండి జనరల్ నాలెడ్జ్లో కన్లా పోర్ట్ గుజరాత్ అంటే ఇలా మీరు ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి నేమ్ బేస్డ్గా అడుగుతున్నారు థియరిటికల్గా అడిగినప్పుడు మీరు ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది కూడా ఈ యొక్క పర్టిక్యులర్ అండ్ లైక్ మనకి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ లెటర్స్తో మీరు ఈజీగా గుర్తుపెట్టుకున్న ఎందుకంటే లెస్ నెంబర్ ఆఫ్ ఫోర్ట్స్ ఉన్నాయి ఏదో హెవీగా ఉంటే మనం అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంట కానీ ఉన్నవే జస్ట్ ఓన్లీ హార్డ్లీ ట్వెల్వ్ టు థర్టీన్ ఉంటాయి మనకి ఓకేనా దెన్ మ్యాంగళూరు అంటే ఏంటి మనకి మెంగళూరు పోర్ట్ వచ్చేసి బ్యాంగ్లూరు అంటే కర్ణాటకలో గుర్తుంటుంది కదా మర్మగోవా అంటే గోవా మాంగళూర్ బ్యాంగ్లూర్ లైక్ కర్ణాటక యూ కెన్ రిమెంబర్ ఈజీలీ కొచ్చి కేరళ యాజ్ వ్యూ వెల్ నోన్ సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ద మోస్ట్ సదర్న్ దట్ ఈస్ ఇంపార్టెంట్ పోర్ట్ అని అడిగినప్పుడు మీరు కొచ్చి పెట్టాలా లేదా ట్యూటి కోరినా అంటే ట్యూటీ కొరిన్ పెట్టాలి ప్రీవియస్గా ఈ పోర్ట్ని వి చిద చిదంబరం పోర్ట్ అని అంటుండే ఓకే కానీ ఇప్పుడు యాక్చువల్గా ట్యూటీ కొరిన్ అంటుంటారు సో మోస్ట్ సదన్లో ఉన్న ఒక దట్ వాట్ ఈస్ ద పోర్ట్ హియర్ ట్యూటీ క్వరియన్ పోస్ట్ అంటే ఇక్కడ మిమ్మల్ని నార్త్ టు సౌత్ లేదా ఇలా మనకి క్రొనాలజికల్గా అరేంజ్ చేయమన్నప్పుడు ఇక్కడ మీరు టూ వాటిలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు కొచ్చి తర్వాత ఇక్కడ మనకి సదర్న్ మోస్ట్లో ఉంది ట్యూటీ కొరిన్ అనమాట

సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేవి ఏంటంటే ఇక్కడ మంగళూర్ గుర్తుంటుంది ఓకే ముంబై పోర్ట్ గుర్తుంటుంది అండ్ యాజ్ వెల్ అస్ మర్మగోవా గుర్తుంటుంది కొచ్చి కేరళ తెలిసిందే సో ఇవన్నీ గుర్తున్నాయి కదా జస్ట్ అచ్చడి వెళ్తే మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ తెలిసిందే అండ్ దెన్ చెన్నై పోర్ట్ తమిళనాడు ఓకే చెన్నై తమిళనాడు అండ్ ఇంకా మీరు ట్యూటిగోరని గుర్తుపెట్టుకోవాలి ఎన్నోర్ పారదీప్ కోల్కతా అండ్ వెస్ట్ బెంగాల్ యాజ్ వీ వెల్ నోన్ దాట్ అండ్ హల్దియా పారదీప్ అండ్ కన్లా హార్డ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి మిగతా అన్ని మీరు నేమ్స్తోనే ఐడెంటిఫై చేయొచ్చు అది ఏ స్టేట్లో ఉందనేది ఆర్ యూ క్లియర్ వన్ సో దీస్ వర్ ద మేజర్ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇన్ ఇండియా అండ్ నౌ లెట్స్ డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ లేక్స్ లేక్స్ చాలా ఉన్నాయి మనకి కానీ అందులో కొన్ని ఇంపార్టెంట్ మీ చూద్దాం ఒకసారి ఏంటంటే ఉలార్ లేక్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట ఏషియాలోనే అండ్ విచ్ వాజ్ ఫార్మ్డ్ డ్యూ టు అ రిజల్ట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్ వల్ల ఆ టెక్టానిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయిన లేకే మనకి ఉల్లార్ లేక్ అనమాట చిలికా లేక్ మనకి ఒడిసాలో ఉంది సో విచ్ ఇస్ అ లార్జెస్ట్ సలైన్ వాటర్ లేక్ ఇన్ ఇండియా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ సలైన్ లేక్ ఇన్ ఇండియా విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ఒడిసా అంటారు కొన్నిసార్లు అసలు ఆ స్టేట్ కూడా మెన్షన్ చేయరు జస్ట్ స్టాండర్డ్ ఫార్మాట్ క్వశ్చన్ అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ సలైన్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అంటారు మీ ఆన్సర్ ఏం అవ్వాలి అప్పుడు చిలికా లేక్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా లార్జెస్ట్ సలైన్ లేక్ అది ఇదేంటంటే లాంగెస్ట్ లేక్ వెంబర్డ్ లేక్ ఇన్ కేరళ ఓకే లోనార్ లేక్ విచ్ ఈస్ నోటిఫైడ్ యాజ్ అ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ ఆర్ యూ క్లియర్ లోనార్ లేక్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది సో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట లేక్స్కి సంబంధించి జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి ఎందుకంటే క్వశ్చన్స్ ఒకవేళ మీకు మాక్సిమం ఈ త్రీ ఏరియాస్ నుంచే ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఉల్లార్ లేక్ వెంబర్డ్ లేక్ అండ్ యాజ్ వెల్ ఎస్ చిలికా లేక్ గురించి ఎస్ అండ్ దెన్ మనం ఇప్పటివరకు జోగ్రఫీ పార్ట్ డిస్కస్ చేసాం కదా సో ఇప్పుడు మనం ఏంటంటే ఏంటంటే కొంత హిస్టరీ పార్ట్ కూడా డిస్కస్ చేద్దాం అండ్ యాజ్ వెల్ అస్ ప్య పాలిటీ అండ్ ఎకానమీ కూడా కవర్ చేయాలి బికాస్ మనం కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ ఆడే కొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసాము ఎకానమీ కూడా జిఎస్టీ గురించి లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ రైట్ దెన్ నౌ విల్ బీ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇయర్ టూ థౌసండ్ లెవెన్ సెన్స్ డిస్కస్ చేశాము జిఎస్టీ ఫర్దర్ డిస్కస్ చేద్దాం మనం ఇదే సెషన్లో బట్ ఫస్ట్ లెటర్స్ ఫినిష్ యువర్ హిస్టరికల్ పాయింట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ అాలిటిక్ కాన్సెప్ట్స్ ఓకే మనకి ప్రీవియస్గా ఈ క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయి ఓకేనా సో యాక్చువల్గా ఏంటంటే బుక్స్ ఇంకా మనకి ఆథర్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ కొన్నిసార్లు ఆ బుక్ ఏ లాంగ్వేజ్లో రాశారు అని కూడా అడుగుతున్నారు ఓకేనా సో మేజర్ ఇంపార్టెంట్గా మనకి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవన్నమాట చూసుకుంటే ఇక్కడ మనకి రత్నావళి ప్రియదర్శిక నాగానంద ఇవి త్రీ బుక్స్ యాక్చువల్గా మనకి కింగ్ హర్షవర్ధన గారు రాశారు సో మనకి లాంగ్వేజ్ వచ్చేసి సాంస్కృతి లాంగ్వేజ్లో ఓకేనా అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఈ త్రీ వాటిలలో కూడా చూసుకుంటే ఫస్ట్ వన్ అనమాట రత్నావళి వాస్ రిటర్న్ బై హూమ్ అండ్ ఇన్ విచ్ లాంగ్వేజ్ ఆన్సర్ ఏమవ్వాలి మీద అప్పుడు హర్షవర్ధన సాంస్క్రిత్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఏంటంటే అముక్తమాల్యద అముక్తమాల్యద మనకి యాక్చువల్గా రాసిన తెలుగులో రాసిన ఓకేనా తెలుగులో యాక్చువల్గా ఇది రచించారు ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు ఓకే సో శ్రీకృష్ణ దేవరాయ గారు రాసి రాసిన బుక్ ఏంటి మనకిది అముక్తమాల్యద లాంగ్వేజ్ ఏంటంటే అది తెలుగు లాంగ్వేజ్ దెన్ టు ద కాన్సెప్ట్ ఇక్కడ మనకి బాబర్ నమా ఆర్ ఈ బాబర్ సో యాక్చువల్గా ఈ బుక్ అనేది బాబర్ గారి యొక్క ఆటో బయోగ్రఫీ అనమాట ఓకే ఈ బాబ్రి అనేది బాబర్ గారి యొక్క ఆటో బయోగ్రఫీ అండ్ అదేంటంటే చగథ లాంగ్వేజ్లో యాక్చువల్గా ఈ బుక్ని రాయడం జరిగింది మీకు ఐదర్ ఈ నేమ్ అయినా ఇవ్వచ్చు బాబర్నామా అనొచ్చు లేదంటే తుస్కీ ఈ బాబ్రి అని కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ టూ బుక్స్ యాక్చువల్గా మనకి బాబర్ గారే రాశారు ఈజీగా గుర్తుపెట్టుకోండి మీకు నేమ్లోనే ఇక్కడ బాబర్ నామా అన్నారు లేదంటే తుజ్కి ఈ బాబ్రీ అన్నారు ఓకే సో బాబర్ ఆథర్ ఆర్ యూ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్ అముక్త మాల్యదేవరు శ్రీకృష్ణ దేవరాయ ఓకే దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈ జహాంగీర్ సో వాళ్ళ ఆటో కానీ బయోగ్రఫీస్ మనకి ఇక్కడ నేమ్స్లో తెలిసిపోతున్నాయి జహంగీర్ అన్నారు దీని యొక్క ఆథర్ ఎవరు జహంగీర్ ఏ లాంగ్వేజ్లో రాశారు మనకి పర్షియన్ లాంగ్వేజ్లో ఈ బుక్ని రాయడం జరిగింది ఓకేనా సో ఇది మనకి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనమాట మనకి హిస్టరీ బేస్డ్ చూసుకుంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ రత్నావళి కానివ్వండి ఈవెన్ మనకి అముక్త మాల్యద కానివ్వండి ఈ బాబ్రీ కానివ్వండి సో ఈ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయ్యాయి మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఓకేనా అట్లీస్ట్ వీటిని కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే మనకి హిస్టరీ నుండి మోస్ట్ ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి రైట్ అండ్ దెన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఈ స్టేట్మెంట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు మనం ఐఎన్సీ కాన్సెప్ట్ మొత్తం చదివినా కూడా మీకు అందులో నుండి మళ్ళీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి మరి ఆ స్పెసిఫిక్ ఏరియాస్ ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకుంటే ద ఫ్రస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటారు ఓకే దట్ ఈస్ డబ్ల్యూసీ బ్యానర్జీ ఉమేష్ చంద్ర బ్యానర్జీ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫస్ట్ ఐఎన్సీ సెషన్ అనేది ఎక్కడ జరిగింది ఓకే డిసెంబర్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ముంబైలో ఫస్ట్ సెషన్ జరిగింది ఆర్ యూ క్లియర్ అండ్ ఆ ఫస్ట్ సెషన్కి మనం చూసుకున్నా కూడా ఇక్కడ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ఉమేష్ చంద్ర బ్యానర్జీ గారు ప్యాలల్గా గుర్తుపెట్టుకోండి అండ్ దెన్ మనకి యాక్చువల్గా ఈ ఐఎన్సీలో చాలా వరకు జరిగినప్పుడు కూడా అంటే చాలా మీటింగ్స్ కానివ్వండి ఐఎన్సీ కాంగ్రెస్వి దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్వి చాలా మీటింగ్స్ జరిగాయి అండ్ చాలామంది ప్రెసిడెన్స్ చేంజ్ అయ్యారు కానీ మహాత్మా గాంధీ గారు యాక్చువల్గా ఓన్లీ ఒకటే ఒక సెషన్కి ప్రిసైడ్ చేశారు ఐఎన్సీలో ఓకేనా అది కూడా ఎప్పుడంటే మనకి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మహాత్మా గాంధీ గారు ఒకే ఒక సెషన్కి ప్రిసైడ్ చేశారు ఆ ఒకే ఒక సెషన్ ఏంటంటే బెల్గామ్ సెషన్ ఇది చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయండి మీకు ప్రీవియస్గా మీరు సెంట్రల్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నా స్టేట్ ఎగ్జామినేషన్స్ చూసినా కూడా ఎందుకంటే ఇలా రేర్గా ఉన్న కాన్సెప్ట్ మనం అన్ని చదివి అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఇలా ఐఎన్సీలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అక్కడ మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ తెలిసింది ఫస్ట్ సెషన్ ముంబైలో జరిగింది ఓకే దెన్ మహాత్మా గాంధీ గారు అని నేమ్ మీకు రాగానే మీరు ఫస్ట్ చూసుకోవాల్సిన సెషన్ ఏంటంటే అది బెల్గామ్ సెషన్ అండ్ దెన్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఐఎన్సీకి అంటే యానీ బీసెంట్ గారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి యానీ బీసెంట్ గారు ఓకేనా దెన్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ సో మనం ఇక్కడ యానీ బీసెంట్ గారు యాక్చువల్గా ఐరిష్ లేడీ ఓకే ఫ్రమ్ ఐర్లాండ్ కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏమన్నారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఓకే అది జస్ట్ క్లారిఫై చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అన్నారు ఓకే ఇండియాకి సంబంధించిన ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి అంటే సరోజినీ నాయుడు గారు ఓకే అండ్ దెన్ ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే జార్జ్ యూలే గారు జార్జ్ యూలే ఓకే నేమ్ మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది సో తను ఇంగ్లీష్ మ్యాన్ అని గుర్తుపెట్టేసుకోండి ఓకేనా దెన్ లేటర్ ఇంగ్లీష్ మ్యాన్ అయిపోయింది ఫస్ట్ ముస్లిం ఎవరు మరి ఐఎన్సీ ప్రెసిడెంట్ యాక్చువల్గా హోస్ట్ చేసింది అంటే బద్రుద్దీన్ తయాబ్చి మీకు ఇలా నేమ్స్ చూసి కూడా మీరు ఐడెంటిఫై జార్జ్ అన్నారు జార్జ్ జూలే అంటే ఇంగ్లీష్ మ్యాన్ ఓకే ముస్లిం అంటే ఇలాగనే వస్తుంటాయి కదండి బద్రుద్దీన్ కానీ మహమ్మదుద్దీన్ సో ఇలాంటి నేమ్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయి ముస్లింగా ఉంటాయి కదా సో అంటే జస్ట్ అట్లీస్ట్ ఆ నేమ్స్ని గుర్తుపెట్టుకోండి ఒక లాజికల్ ఫార్మాట్లో ఎందుకంటే మనం ఇంత లైక్ వాట్ వీకెన్సీ ఇంత హిస్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ఇన్ని టాపిక్స్ ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవడం ఎలా అని మీరు కన్ఫ్యూజ్ అవుతే అలాంటివి ఏవీ లేకుండా జస్ట్ ఇలా మీరు చిన్న చిన్న ట్రిక్స్తో కొన్ని కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేస్తుండండి ఓకేనా ప్రతి కొన్నిసారి చదవడమే కాకుండా కొన్నిసార్లు లాజికల్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ యాజ్ వెల్ ఎస్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టూ హండ్రెడ్కి సిక్స్టీ మార్క్స్ రావాలి అంతే కదండి సో జస్ట్ యూ కెన్ ట్రై ఇన్ అ సింపుల్ ఫార్మాట్ మీరు జస్ట్ ఈరోజు క్లాసెస్ నేను ఏవైతే చెప్తున్నానో ఈ జనరల్ స్టడీస్ ఓవర్వ్యూ అనేది మీరు వీటిని కవర్ చేసినా కూడా లాస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో ఓకేనా అంటే ఎగ్జామినేషన్లో మీరు అప్పటికి ఏం ప్రిపేర్ అవ్వాలి జస్ట్ ఈ వీడియోస్ చూసి వెళ్ళిపోండి సరిపోతాయి మీ ప్రిపరేషన్కి ఓకే అంటే ఈ వీడియోలో నేను చాలా కాన్సెప్ట్స్ మీకు చెప్తున్నాను ఆ కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అవ్వండి ఓకేనా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఏమన్నాను ఫారెస్ట్ గురించి చెప్పాను ఓకే వెజిటేషన్ గురించి చెప్పాను అండ్ ఈవెన్ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ సాయిల్స్ అన్నాను రైట్ అబౌట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సో ఇవన్నీ నుండి మీకు ఎట్లీస్ట్ వన్ టూ క్వశ్చన్స్ రాకపోతాయా అంతే కదా సో ఎప్పుడు కానీ కాన్సెప్ట్స్ని క్లియర్గా ప్రిపేర్ అవుతూ ఓకే మీరు ప్రిపేర్ అయ్యే త్రీ టు ఫోర్ కాన్సెప్ట్స్ అయినా అందులోండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ అయ్యే అటెంప్ట్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఇక్కడ మనం చూసినా కూడా ఐఎన్సీ గురించి అన్నారు సో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అండ్ దాంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి ప్రీవియస్గా మనకి ఎలాంటి ఏరియాస్ నుంచి అడిగారు క్వశ్చన్స్ ప్రతి ఏదో ఏ సెషన్ పడితే ఆ సెషన్ అడగారండి ఇక్కడ సెషన్స్ ఏంటి మనకి ఫస్ట్ సెషన్ గురించి అడుగుతారు మహాత్మా గాంధీ గారు ప్రిసైడ్ చేసిన సెషన్ ఏంటి బెల్గామ్ సెషన్ సో అలాంటివి గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ వాజ్ ఆచార్య జేబీ క్రిప్లాని ఓకేనా ఇండిపెండెన్స్ టైంలో ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు ఓకే ఎవరు మనకి ఇక్కడ జేబీ క్రిప్లాని గారు మనకి ఇండిపెండెన్స్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ పీరియడ్లో ఉన్న ప్రెస్ ప్రెసిడెంట్ అనమాట ఇండియా నేషనల్ కాంగ్రెస్కి ఓకేనా సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఐఎన్సీకి సంబంధించి అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి మహాజానపదస్ మీకు తెలిసింది చాలాసార్లు రిపీట్ అవుతాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఏంటి మీకు ఇక్కడ మహాజానపద ఇస్తారు వాటి క్యాపిటల్స్ని మ్యాచ్ చేయమని అడుగుతారు ఓకేనా జస్ట్ ఒకసారి మీరు ఈ యొక్క ఫ్లో పర్టికులర్ టేబులర్ కాలంని చూసుకోండి మ్యాక్సిమం గాంధర్ అడుగుతుంటారు తక్సీలా గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుండదు ఓకేనా సారీ బాహుబలి మూవీ చూసే ఉంటారు కదా అవంతి మాహిష్మతి లేదా ఉజ్జయిన్ అంటుంటారు ఓకేనా అండ్ రిమైనింగ్ అన్ని ఏరియాస్ కూడా కాశీ కాశీ సో ఇలా కొంచెం ఈజీగా ఉన్నాయి ఏంటంటే మీరు బై చేసేయచ్చు అంకా చంప ఎందుకంటే ఇక్కడ మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆ ప్లేసెస్ వాటి క్యాపిటల్స్ మీకు వచ్చి ఉండాలి అప్పుడే మీరు వాటిని ఆన్సర్ చేస్తారు మహాజనపదాస్ అంటే ఏంటి ఇవన్నీ సిటీస్ మనకి ఇలా డివైడ్ అయ్యాయి కాన్సెప్ట్ అంతా తెలుసు కానీ అక్కడ మనల్ని ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే ఈ క్యాపిటల్స్ ఇంకా వాటి యొక్క ఆ సిటీస్ ఏవైతే మహాజానపదాస్ ఏవైతే ఉన్నాయో మహాజనపదాస్ ఒక సైడ్ ఇస్తున్నారు అదర్ సైడ్ ఏంటంటే మనకి మ్యాచ్ ఫాలోయింగ్లో వాటి యొక్క క్యాపిటల్స్ ఇస్తున్నారు కరెక్ట్గా మ్యాచ్ చేయండి అన్నారు అప్పుడు మీకు సిక్స్టీన్ మహాజానపదాస్ వాటి యొక్క క్యాపిటల్స్ కూడా తెలిసి ఉండాలి మోస్ట్ రిపీటెడ్ అయితే ఇవే అండి గంధార అవంతి ఓకేనా అండ్ ఈవెన్ వాచి కూడా అడుగుతున్నారు వాచి ఏంటది వైశాలి ఎందుకంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వైశాలి కానివ్వండి అండ్ యాజ్ వెల్ ఎస్ లైక్ కాశీ అంగా చంప సో ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే వాటికి ప్రీవియస్గా కూడా ఏవైనా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పుడు సపోజ్ మన ఇక్కడ వైశాలి అన్నాం బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అక్కడ అనమాట సో అలా ఓకేనా సో మాక్సిమం మీరు ఏంటంటే జస్ట్ ఒకసారి మీరు చూసినా కూడా మ్యాథ్స్ ఆ ఫాలోయింగే కాబట్టి మీకు కొన్ని గుర్తుంటాయి సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు టూ టైమ్స్ రిపీట్ చేశాను గాంధార్ తక్సీల అవంతి ఉజ్జయిని కాశీ కాశీ అంగా చంపా అని అట్లీస్ట్ ఈ ఫోర్లో ఏదైనా ఒకటి వచ్చినా కూడా అక్కడ మీరు మ్యాచ్ చేయొచ్చు కదా సో రిమైనింగ్ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఆప్షన్స్ మీరు ఏదైనా చూసుకుంటే ఇప్పుడు సి త్రీ అని ఉంటుంది సో బీ టూ ఏ వన్ అలా ఉంటుంది కదా సో సి త్రీ అనే ఉండే ఆప్షన్ ఒకటే ఉంటుంది కొన్నిసార్లు మనకు అందులో ఒకటి తెలిసినా కూడా ట్రిక్ చేసేయచ్చు మనం అలా కూడా ఉంటాయన్నమాట ఓకేనా అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి నియర్లీ సిక్స్టీన్లో మీరు ఒక టెన్ నేర్చుకున్న సరిపోతుంది ఆర్ యూ క్లియర్ ఎవ్రీ వన్ మీకు ఏవైతే ఈజీ అనిపిస్తున్నాయో ఒక టెన్ని మీరు అట్లీస్ట్ బై హార్ట్ చేసేయండి లేకపోతే ఇప్పుడు మీరు ఈ లాస్ట్ మూమెంట్లో వీటిని అటెంప్ట్ చేయలేరు ఎందుకంటే వన్ మార్క్ మీకు అంత ఈజీ కాదు కదా జస్ట్ ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ స్టాటిక్ పార్ట్ అంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి ఒలింపిక్స్ ఎందుకంటే ప్రీవియస్గా మనకి సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో అసలు ఒలింపిక్స్ పోర్ట్స్ నుంచి ఏ రావు అనుకున్నారు కానీ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ అయ్యాయి సో అందుకే మళ్ళీ మీరు తెలిసి కూడా మిస్టేక్ చేయకండి స్టేట్ ఎగ్జామినేషన్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి ఇక్కడ ఒలింపిక్స్ రీసెంట్గా జరిగాయి కాబట్టి మేబీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేవి సో బెటర్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఈ కాన్సెప్ట్ని కూడా ఓకేనా సో మనకి యాక్చువల్గా థీమ్ ఏంటి ఒలంపిక్స్కి టూ థౌజండ్ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్కి అంటే ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ అని ప్రీవియస్గా ఉండే రీసెంట్గా ఒక వర్డ్ యాడ్ చేశారు అదేంటంటే టుగెదర్ అనమాట ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ స్లాష్ టుగెదర్ ఓకేనా దెన్ మనకి మాస్కెట్ ఏంటి అంటే మిరాయిథోవా అనేది మాస్కెట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఒలింపిక్ గేమ్స్ అండ్ దెన్ మనకి ఒలింపిక్ ఫ్లాగ్లో ఫైవ్ రింగ్స్ ఉంటాయి ఫైవ్ కాంటినెంట్స్ రిప్రజెంట్ చేస్తారు అంటాను కదా సో అందులో ఫస్ట్ ఆ కలర్స్ చూసుకోండి బ్లూ ఎల్లో బ్లాక్ గ్రీన్ అండ్ రెడ్ సో ఈ ఫైవ్ కలర్స్ మనకి ఒలింపిక్ రింగ్స్లో ఉంటాయి ఆ ఫైవ్ ఒలింపిక్ రింగ్స్ వెయిట్ని రిప్రజెంట్ చేస్తాయి మనకి ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి ఎలా ఉంటాయి మనకి ఒలింపిక్ రింగ్స్ రైట్ సో ఇవి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఒకదానికొకటి ఓకేనా సో ఈ ఫైవ్ రింగ్స్లో ఉన్న కలర్స్ అవన్నమాట కొన్నిసార్లు ఈ కలర్స్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడుగు మీరు అసలు ఇది అడుగుతారా అని అనుకున్న ఏరియా నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి అందుకే ప్రతి పాయింట్ని క్లియర్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీరు క్లాసెస్ వింటున్న వాళ్ళు అయినా కూడా మీరు ఇప్పుడైనా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోండి ఈ కాన్సెప్ట్లో మనకి రింగ్స్ కలర్స్ గురించి కూడా వస్తాయేమో అన్నట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా పేపర్ హార్డ్గా ఉంటుందని ప్రిపేర్ అవ్వండి ఈజీ వస్తే ఇట్ ఈస్ బెటర్ ఒకవేళ టఫ్ వచ్చినా కూడా మీరు ప్రిపేర్ అయిన కాన్సెప్ట్స్ నుంచి మీరు అటెంప్ట్ చేయాలి ఆ విధంగా ప్రిపరేషన్ అనేది చేయండి అండ్ దెన్ రీసెంట్గా మనకి ఒలింపిక్ గేమ్స్లో ఫోర్ న్యూ గేమ్స్ యాడ్ చేశారు ఆ గేమ్స్ ఏంటి అనేది ప్రీవియస్ నాకు రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది సో ఇక్కడ మనకి ఫోర్ గేమ్స్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే కరెక్ట్ స్పోర్ట్ క్లైంబింగ్ స్కేట్ బోర్డింగ్ అండ్ సర్ఫింగ్ ఓకేనా సో ఇవి మనకి ఎస్క్యూబ్ కేలా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ మనకి స్కేటింగ్ సర్ఫింగ్ అండ్ స్పోర్ట్ క్లైంబింగ్ కే అంటే కరెక్ట్ ఈ ఫోర్ న్యూ స్పోర్ట్స్ అనేవి ఒలింపిక్ గేమ్స్లో యాడ్ చేశారు ఈవెన్ మనకి పారాలింపిక్స్ కూడా జరిగాయి పారాలింపిక్స్లో కూడా టూ గేమ్స్ యాడ్ చేశారు అవి కూడా డిస్కస్ చేద్దాం మనం కానీ ఫస్ట్ ఇక్కడ ఒలింపిక్స్వి చూసుకోండి అండ్ దెన్ ఫ్లాగ్ బేరర్స్ మనకి ఓపెనింగ్ సెరమనీలో మేరీ కామ్ ఇంకా మన్ప్రీత్ సింగ్ గారు ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు బజ్రంగ్ పూనియా గారు క్లోజింగ్ సెరమనీ ఒలింపిక్ సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్లోజింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్గా మనకి ఎవరు ఉన్నారంటే ఇక్కడ బజ్రంగ్ పూనియా గారు ఉండడం జరిగింది ఓకేనా సో ఇది మీకు ఒలింపిక్స్ యొక్క స్టాటిక్ బార్ అండ్ దెన్ మెడల్ టాలీకి వెళ్ళినట్లయితే టోటల్ రీసెంట్గా జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా గెలుచుకున్న మెడల్స్ సెవెన్ అనమాట అందులో వన్ గోల్డ్ టూ సిల్వర్ అండ్ ఫోర్ బ్రాన్స్ ఓకే దెన్ మరి ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించిన పర్సన్ పీవీ సింధు గారు కూడా లిస్ట్లో ఉన్నారు సో మేబీ మీకు క్వశ్చన్ వస్తుందేమో అండి ఒకసారి జస్ట్ చూసుకోండి స్పోర్ట్ బ్యాడ్మింటన్ బ్రాంజ్ మెడల్ టూ థౌజండ్ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ ఓకే సో మిగిలిన వాళ్ళని చూసుకున్నట్లయితే వన్ గోల్డ్ అన్నారు సో ఇండియాకి ఇక్కడ గోల్డ్ వచ్చింది ఏంటంటే నీరజ్ చోప్రా గారు జావెలిన్ థ్రో టూ థౌసండ్ ట్వంటీ టోక్యో గేమ్స్ ఓకే అండ్ ఈవెన్ దెన్ మీరాబాయ్ చను సిల్వర్ మేరీ కామ్ గారి తర్వాత మళ్ళీ మీరాబాయ్ చను గారే అనమాట వెయిట్ లిఫ్టింగ్లో రా రవికుమార్ దాహియా గారు సిల్వర్ అండ్ లావ్లీనా బ్రాన్స్ బజ్రంగ్ పూనియా గారు మనకు బజరంగ పూనియా గారు డిస్కస్ చేశాం కదా తను యాక్చువల్గా క్లోజింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్గా ఉన్నారు అండ్ మనకేంటంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇండియాకి మళ్ళీ హాకీలో విన్ అవ్వడం జరిగింది మెన్స్ హాకీ టీం బ్రాంజ్ మెడల్ విన్ అయింది ఒలింపిక్ గేమ్స్లో ఓకే దెన్ నెక్స్ట్ మనకి పారాలింపిక్స్ యొక్క మోటో ఏంటి అంటే యునైటెడ్ బై ఎమోషన్ ఓకే ఏంటది ఎందుకంటే మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టేసుకోండి కోవిడ్ తర్వాత జరుగుతున్నాయి గేమ్స్ సో యునైటెడ్ బై ఎమోషన్ అనేది పారాలింపిక్స్ యొక్క మోటో అని గుర్తుపెట్టుకోండి అండ్ లేటర్ ఇందాక చెప్పాను కదా మనకి దాంట్లో ఫోర్ గేమ్స్ యాడ్ అయ్యాయి ఒలింపిక్స్లో పారాలింపిక్స్ ఏంటి మనకి లైక్ ఫర్ విజువల్లీ ఇంపైర్ డిసేబుల్డ్ వాళ్ళకి ఈ గేమ్స్ కండక్ట్ చేస్తుంటారు కదా ఇంటర్నేషనల్ వైడ్గా అండ్ దీంట్లో టూ గేమ్స్ యాడ్ చేశారు టెక్వాండో అండ్ బ్యాడ్మింటన్ పారాలింపిక్స్లో టూ న్యూ గేమ్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టోక్యో పారాలింపిక్స్లో యాడ్ చేయడం జరిగింది అండ్ దెన్ మనకి ఫ్లాక్ బీరర్గా ఎవరున్నారు అంటే తెక్ చా చాంద్ గారు ఓకే జావలిన్ త్రోవర్ తెక్ చాంద్ గారు ఉండడం జరిగింది అండ్ ఈవెన్ దెన్ అవనీ లెఖ్రా ఈజ్ ఆల్సో యాజ్ టు బీ ఇండియాస్ ఫ్లాగ్ బిరర్ అట్ ద క్లోజింగ్ సెరమనీ ఓపెనింగ్ సెరమనీలో తెక్చంద్ గారు ఉన్నారు అండ్ క్లోజింగ్ సెరమనీలో అవనీ లెఖ్రా గారు ఉండడం జరిగింది ఓకేనా ఈవెన్ అవని అవనీ లెఖ్రా గారు మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే పారాలింపిక్స్లో మెడల్స్ కూడా విన్ అయ్యారు ఆర్ యూ క్లియర్ ఈవెన్ పారాలింపిక్ గేమ్స్ యొక్క మీకు లైక్ లిస్ట్ కావాలి అనుకున్న మనకి చందన్ లాజిక్స్ ఛానల్లో పారాలింపిక్ గేమ్స్ యొక్క సెపరేట్ వీడియో కూడా ఉంది ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ అనేది జస్ట్ ఒకసారి వాచ్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇంకా అదర్ కాన్సెప్ట్స్కి వెళ్దాం బికాస్ మనం చాలా కవర్ చేయాలి సెషన్లో కాబట్టి అండ్ దెన్ మీకు బేసికల్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు జస్ట్ ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ మీకు ఏంటి అవి రెవల్యూషన్స్ గురించి లైక్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటి బ్లాక్ రెవల్యూషన్ అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మనం ఏమంటున్నాం కాటన్ అన్నాం మీకు అది ఏ కలర్ ఉంది సిల్వర్ కదా సో సిల్ లైక్ వైట్ అంటున్నాం కానీ ఇది యాక్చువల్గా సిల్వర్ ఫైబర్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు సిల్వర్ రెవల్యూషన్ అనేది ఏంటంటే ఎగ్న్ అంటుంటారు ఓకేనా సిల్వర్ రెవల్యూషన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ సో అలా చిన్న చిన్నవి ఏంటంటే కొన్నిసార్లు మీరు మిస్టేక్స్ కమిట్ చేస్తుంటారు సో అవి కూడా ఓవర్కమ్ అవ్వడానికి జస్ట్ ఒకసారి నేను ఇక్కడ మళ్ళీ మీకు ఏంటంటే ఒక లిస్ట్ని ప్రొవైడ్ చేశాను జస్ట్ ఒకసారి క్లియర్గా చూసుకోండి పెట్రోలియం అంటే మనకి బ్లాక్ అనమాట ఆయిల్ సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ కానివ్వండి విత్ సీడ్స్ ఏంటంటే ఎల్లో రెవల్యూషన్ అంటారు మనకి ఫిష్ అంటే వాటర్ కదా విచ్ ఇస్ బ్లూ కలర్ బ్లూ బ్లూ రెవల్యూషన్ ఓకే లెదర్ కానీ నాన్ కన్వెన్షనల్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే మనకి బ్రౌన్ రెవల్యూషన్ జూట్ అనేది ఏంటంటే గోల్డ్గా పిలుస్తుంటారు సో అది గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ చూసుకోండి ఇక్కడ మళ్ళీ గోల్డెన్ రెవల్యూషన్ అంటే హార్టికల్చర్ హనీ ఓకే హనీ కూడా మన గోల్డ్ కలర్లో ఉంటుంది సో ఇది ఫైబర్కి సంబంధించింది జూట్ కానీ కాటన్ కానివ్వండి సో అందుకే అది గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అన్నారు అండ్ గ్రే రెవల్యూషన్ వచ్చేసి మనకి ఫెర్టిలైజర్స్ నెక్స్ట్ పింక్ రెవల్యూషన్ ఆనియన్స్ సో మనకి ఆనియన్స్ పింక్ కలర్ కవర్లో ఉంటాయి కదా పైన సో దాన్ని పింక్ రెవల్యూషన్ గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ ఫార్మాసిటికల్స్ అండ్ అసలు ప్రాన్ ప్రొడక్షన్ కూడా పింక్ రెవల్యూషన్ అనమాట సో సిల్వర్లో ఇక్కడ రెండు ఉన్నాయి ఏంటది కాటన్ అంటేనేమో సిల్వర్ ఫైబర్ సేమ్ జ్యూట్ అండ్ హనీ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా మనకి సిల్వర్లో రెండు ఉన్నాయి సిల్వర్ రెవల్యూషన్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఫైబర్ అనేది కాటన్ అనమాట పౌడరీ లేదా ఎగ్ ప్రొడక్షన్ అనేది సిల్వర్ రెవల్యూషన్ ఓకేనా మీట్ పొటాటో అనేది రౌండ్ రెవల్యూషన్ పొటాటో రౌండ్గా ఉంటుంది కదా సో రౌండ్ రెవల్యూషన్ ఫుడ్ గ్రేన్స్ గ్రీన్ మిల్క్ ప్రొడక్షన్ వైట్ రెవల్యూషన్ అండ్ టొమాటో కానివ్వండి లేదా మీట్ కానివ్వండి రెడ్ రెవల్యూషన్లో వాటి కలర్స్ని బేస్ చేసుకొని యూజువల్గా మనకి రెవల్యూషన్ నేమ్స్ ఇస్తుంటారు ఓకేనా అండ్ దెన్ ఇందాక మనం డిస్కస్ చేసిన పోర్ట్సే అండి ఇవి నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ వట్ ఈస్ అ టైప్ అండ్ రిలేటెడ్ టు సో మనకి ఈ కల్చర్స్ అంటుంటాం లైక్ అగ్రికల్చర్ అంటే ఏంటి ఓకే హార్టికల్చర్ అంటే ఏంటి ఫ్లారికల్చర్ అంటే ఏంటి ఎపీకల్చర్ ఓకే ఎపికల్చర్ అంటే బీ కీపింగ్ ఆక్వాకల్చర్ అంటే అక్వాటిక్ ప్లాంట్స్ని యానిమల్స్ని కల్టివేట్ చేయడం కల్చర్ అంటే కల్టివేటింగ్ ఆఫ్ ఫ్లవర్స్ సో ఫ్లోరీ ఫ్లవర్స్ గుర్తుంటుంది కదా హార్టికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఓకే దెన్ మనకి ప్రీవియస్గా చాలా ఈ క్వశ్చన్ అడిగారండి విటికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ గ్రేప్ వైన్స్ సెరీకల్చర్ అంటే సిల్క్ వామ్ ఇవి టూ మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకండి విటికల్చర్ అనేది కల్టివేషన్ ఆఫ్ గ్రేప్ వైన్స్ అండ్ పామికల్చర్ అనేది గ్రోయింగ్ ఆఫ్ ఫ్రూట్స్ పిస్సీ కల్చర్ అనేది ఏంటంటే రేరింగ్ ఆఫ్ ఫిష్ సో ఇది కూడా చాలాసార్లు అడిగారు పిస్సీ కల్చర్ అంటే రేరింగ్ ఆఫ్ ఫిష్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఎకానమీలోకి వెళ్ళినట్లయితే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ పైన చాలాసార్లు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి మీకు సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఇన్ ఇండియాకి మనం కన్సిడరేషన్లోకి వెళ్ళినట్లయితే ఓవరాల్ ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ అందులో కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి సో లెట్ అస్ డిస్కస్ ఇన్ డీటెయిల్ యాక్చువల్గా అంటే ఆ యొక్క లైక్ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈజీగా గ్యాప్స్ ఎప్పుడు వచ్చాయి అంటే మనకి ఆర్డ్ నెంబర్స్ ఏంటి ఓవరాల్ ట్వెల్వ్లో వన్ ఒకటి వదిలేసేయండి తర్వాత త్రీ ఫైవ్ సెవెన్ కదా సో వీటి తర్వాత గ్యాప్స్ ఉంటాయి అనమాట త్రీ తర్వాత ఒక గ్యాప్ వస్తుంది ఫైవ్ తర్వాత గ్యాప్ వస్తుంది మళ్ళీ సెవెన్ తర్వాత కూడా ఆ ప్లాన్కి ఏంటంటే వెంటనే వాటిని ప్లాన్ చేయరు అనమాట అంటే ఎగ్జిక్యూట్ చేయరు ఇక్కడ కొంచెం టైం పడుతుంది సో వాటిని ఏమంటారు అవి ఎందుకు వచ్చాయో కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ యాక్చువల్గా ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అన్ని కూడా మనకి ఏదైనా కమిషన్ ఏర్పడిందా అంటే ఎస్ ప్లానింగ్ కమిషన్ అండర్లోనే ఆల్ ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి అండ్ లేటర్ ఆన్ ప్లానింగ్ కమిషన్ అనేది రిప్లేస్ చేసింది మనకి నీతి ఆయోగ్ అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్న సో డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ట్వెల్వ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనమాట సో ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ వన్కి స్టార్ట్ అయింది ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీ సిక్స్ కదా నెక్స్ట్ కూడా మనకు అలానే స్టార్ట్ అవుతుంది సో మీకు ఫస్ట్ గుర్తుండి మళ్ళీ ఏంటంటే మెయిన్ థింగ్ ఇది మర్చిపోకూడదు అంటే మీరు సీరియల్గా ఓకే ప్రతిదానికి ఫైవ్ ఫైవ్ గ్యాప్ ఉంది కదా సో వేసేస్తామని ఇక్కడ మిస్టేక్ చేయకండి ఓకేనా ఇక్కడ నేను చెప్తున్నాను కదా మధ్యలో గ్యాప్స్ వస్తాయి ఆ ఇయర్స్ చూసుకోండి ఒకసారి మళ్ళీ అవి కంటిన్యూషన్లో పెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనకి త్రీ కంటిన్యూస్గా ఉంటాయి అంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ కంటిన్యూ అవుతుంటాయి కానీ త్రీ తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే నేను సిక్స్ టు సిక్స్ తర్వాత ఫోర్త్ ప్లాన్ మనకి ఇక్కడ ఏం రావాలి సిక్స్ టు సిక్స్త్ రావాలి కదా రాదు అక్కడ ఏమొస్తుంటే సిక్స్టీ నైన్ నుండి స్టార్ట్ అవుతుంది ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎందుకంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది అంటే ఈ త్రీ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అన్నారు అంటేనే అది ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి ప్లాన్ని చేంజ్ చేస్తారు ఫస్ట్ అగ్రికల్చర్ పైన నెక్స్ట్ ఇండస్ట్రీస్ పైన మళ్ళీ అగ్రికల్చర్ పైన సో ఇలా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఒక ప్లాన్ని వేస్తూ ఆ ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా కంట్రీ నడవాలి అన్న దాంతో ప్లానింగ్స్ వేస్తుంటారు ఓకే ప్లానింగ్ కమిషన్ అండర్ ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేశారు సో యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ని మనం చూసుకున్నట్లయితే ఏమంటారంటే హరల్ డోమర్ మోడల్ పైన ఫస్ట్ది ప్రిపేర్ చేశారు ఓకేనా మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే రెండు నేమ్స్ అంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో ఎక్కువగా అడిగేది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇస్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్ అంటారు పీసీ మహల్ నోబీస్ అనేది సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్కి ఫస్ట్ దానికి ఏంటంటే హరద్ ధోమర్ మోడల్ అనేది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఒక మోడల్ అనమాట సెకండ్ది పీసీ మహల్ నోబీస్ ఓకేనా చాలాసార్లు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి సో ఈ టూ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి ఓకే దెన్ మనకి థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తర్వాత యాక్చువల్గా ఏంటంటే కొంత గ్యాప్ తీసుకున్నారు సో దాన్ని ఏమన్నారంటే ప్లాన్ హాలిడేస్ అంటారు ఓకేనా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ వరకు త్రీ ఇయర్స్ అనమాట ఆర్ యూ క్లియర్ వన్ సో మనకి త్రీ ఇయర్స్ యాక్చువల్గా ప్లాన్ హాలిడే అన్నారు ఎందుకంటే ప్రీవియస్ ప్లాన్స్ అవి ఫెయిల్యూర్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఏంటి ఒక త్రీ యాన్యువల్ ప్లాన్స్ని వాళ్ళు సబ్మిట్ చేశారు సో అది ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి అనమాట యాన్యువల్ ప్లాన్ అన్నారు ఇది ఫైవ్ ఇయర్ ప్లాన్ కాదు ఇది త్రీ యాన్యువల్ ప్లాన్స్ అన్నారు ఓకేనా దెన్ సిక్స్టీ నైన్ నుంచి మనకి ఇక్కడ అంటే మీరు ఫస్ట్ ఇది వరకు ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది త్రీ ప్లాన్స్ వరకు త్రీ తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది ఓకేనా దెన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మళ్ళీ కంటిన్యూస్గా ఉంటాయి సో మళ్ళీ ఫిఫ్త్ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఏమన్నారు సెవెంటీ నైన్ అన్నారు సో ఇక్కడ మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది సిక్స్త్ ప్లాన్కి నైన్టీన్ ఎయిటీ అన్నారు రైట్ సో మరి ఈ ఫిఫ్త్ తర్వాత గ్యాప్ వచ్చిందని ఏమన్నారంటే రోలింగ్ ప్లాన్ అన్నారు ఓకేనా ఆఫ్టర్ ద టర్మినేషన్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్లాన్ దెన్ మళ్ళీ మనకి సిక్స్త్ ప్లాన్ నైన్టీన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అయింది ఎయిటీ ఫైవ్ వరకు సో సెవెంత్ ప్లాన్ మళ్ళీ యాజ్ యూజువల్ ఎయిత్ ప్లాన్ మనకి సెవెంత్ ప్లాన్ తర్వాత ఇక్కడ ఏమన్నారు నైన్టీన్ నైన్టీ వరకు ఓకే ఇవి టూ మళ్ళీ ఇక్కడ బ్రేక్ వస్తుంది నేను చెప్పాను కదా త్రీ ఫైవ్ సెవెన్ ఆర్డ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే టూ ఇయర్స్ పాటు మళ్ళీ మళ్ళీ టూ యాన్యువల్ ప్రోగ్రామ్స్ వస్తాయి ఫస్ట్ వన్ మనకి థర్డ్ త్రీ యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి కదా సో ఇక్కడ ఏంటంటే టూ యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి ఎయిత్కి ముందు అందుకే నైన్టీన్ నైన్టీ వన్లో ఒకటి నైంటీ టూలో అనమాట దెన్ మళ్ళీ ఎయిత్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి నైన్టీన్ నైంటీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ వరకు ఓకేనా ఇక్కడ చూసుకోండి మనకి యాన్యువల్ ప్లాన్స్ అంటారు అనమాట ఈ పీరియడ్ని ఓకే సెవెన్ తర్వాత ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కుడ్ నాట్ టేక్ ప్లేస్ డ్యూ టు ద వైల్ దట్ ఈస్ అ బులటైల్ పొలిటికల్ సిచ్యువేషన్ అట్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద టూ యాన్యువల్ ప్రోగ్రామ్స్ వర్ ఫార్మ్ ఫర్ ద ఇయర్ నైన్టీన్ నైంటీ నుంచి నైన్టీ వన్ వరకు ఒకటి మళ్ళీ నైంటీ వన్ నుంచి నైంటీ టూ వరకు యాన్యువల్ ప్రోగ్రామ్స్ అండ్ ప్లాన్స్ టీ చేశారు వాటి తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేశారు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ని ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలెవెన్త్ అండ్ ట్వెల్త్ ఓకేనా దెన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ని ఘాట్గిల్ యోజన అని కూడా అంటారు ఓకేనా ఏంటది ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ని ఘాట్గిల్ యోజన అని కూడా అంటారు అంటే బేసికల్గా ఇప్పుడు మీరు హోల్ కాన్సెప్ట్ నేర్చేసుకొని ఓకే ఏదో చేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఉన్న క్వశ్చన్స్ అనేవి ఈ వీటిపైన అడుగుతుంటారు రోలింగ్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది ఓకే మనకి ప్లాన్ హాలిడే అని ఎప్పుడు అంటారు ఏ పీరియడ్ని అంటారు ఆర్యో క్లియర్ అండ్ ఫస్ట్ మోడల్ దేనిపైన ఉంటుంది సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మోడల్ అంటారు పీసీ మహల్ నోబీస్ మోడల్ అంటారు ఓకే ఇవన్నమాట గన్ షాట్ ఏరియాస్ చూసుకోండి ఈ లాస్ట్ మూమెంట్ కాబట్టి ఇది రివిషన్ టైం కాబట్టి మీకు ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మళ్ళీ అందులో క్వశ్చన్స్ ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను ఓకేనా సో వీటిని యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తుండండి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకేంటంటే ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో మనకి ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో ఒకే ఒక మోటో ఉంటుంది ఓకే అంటే ప్రీవియస్గా కొన్ని మోటో సెల్ఫ్ రియయంట్ ఇలాంటివి ఉంటాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్వెల్త్ అనమాట ఎందుకంటే ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కాబట్టి దెన్ మోటో చూసుకోండి ఫాస్టర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అన్నారు ఏంటది ఫాస్టర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనేది ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ యొక్క మోటో అనమాట దెన్ మనకి ఇంకా ఏమన్నారంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి దేని ఎస్టాబ్లిష్ చేసింది నీతి ఆయోగ్ ప్రీవియస్ ఇయర్స్లో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ కూడా అడిగారు ఏంటంటే నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నైన్టీన్ మనం చూసుకుంటే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యాక్చువల్గా ఇది స్టా ఎస్టాబ్లిష్ చేశారు సో ఇది దేన్ని రిప్లేస్ చేసింది మనకి ఇదివరకు ఏముండే ప్లానింగ్స్ లైక్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉండే టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత మనకి ఫిఫ్టీన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇంకా ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ వరకు యాక్చువల్గా లాస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఉంటుంది కానీ మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంకా అనౌన్స్ చేశారు అంటే ఈ టూ థౌజండ్ సెవెంటీన్ ఏదైతే ఉందో సో అప్పటి వరకు ఇంకా ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎండ్ అవుతుంది దాని తర్వాత ఇంకా నీతి ఆయోగ్ అనేది లైక్ ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్లోకి రాబోతుంది అనేది ఓకేనా సో అదే మనకి ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసిన లైక్ ఆర్గనైజేషన్ ఏంటి కమిషన్ ఏంటి అంటే నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆర్ క్లియర్ దెన్ నీతి ఆయోగ్లో కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా మీరు కవర్ చేసుకోండి రీసెంట్గా సిఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ అపాయింట్ అయ్యారు అది ఎవరంటే పరమేశ్వరన్ అయ్యన్ గారు అండ్ వైస్ చైర్మన్ ఎవరు అని అడిగితే మనకి సుమన్ బేరీ గారు ఓకేనా దెన్ మనకి ఎప్పుడు కానీ గుర్తుండాలి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్యో క్లియర్ ప్రజెంట్గా మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో నరేంద్ర మోడీ ఈజ్ యాక్చువలీ ద హూ ఈస్ దట్ హూ ఈస్ యాక్చువలీ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఓకే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ సిఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఈస్ పరమేశ్వరన్ అయోగ్ అండ్ ద వైస్ చైర్మన్ ఇస్ సుమన్ బేరి ఆర్ యూ క్లియర్ విత్ దీస్ ఏరియాస్ బికాస్ మీరు ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ రీసెంట్ కరెంట్ అఫైర్లో మనకి పరమేశ్వరన్ అయ్యర్ గారు కూడా ఉండడం జరిగింది సో అందుకే కూడా ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో భాగంగానే పరమేశ్వర అయ్యర్ గారి కరెంట్ అఫేర్ కూడా కవర్ చేశారు ఇది మీరు కరెంట్ అఫేర్ అనుకుంటారు కానీ ఎకనామిక్ కాన్సెప్ట్లో మనకి నీతి ఆయోగ్ అండర్లో ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు అంటే అది కూడా ఎకనామిక్ క్వశ్చనే అవుతుంది కదా అపాయింట్మెంట్స్ కాకుండా సో అలా అనమాట ఓకేనా సో ఎప్పుడు కానీ ఇలా కాన్సెప్ట్స్ చేస్తున్నాము అంటే అందులో ఎక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సో మెయిన్ ఏరియాస్ ఏంటి బికాస్ ఇది మనకి లాస్ట్ రివిషన్ టైం కాబట్టి ఇలాంటి ఏరియాస్ని మీరు ఫోకస్ చేస్తుండండి అదర్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ని మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్ ఈ సెషన్లో మనం కంటిన్యూషన్ ఆఫ్ జె దట్ ఈస్ జనరల్ స్టడీస్ వి